పరలోకమందున మా తండ్రి, ఇప్పటివరకు ప్రశ్నలు, ఆధ్యాత్మిక సమాధానాలు ఇద్దరందరి నుండి మీరు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ప్రతీ నెల ధ్యానిస్తున్న చరిత్రలో మీ ఉనికిని వచ్చి ఈ అధ్యయనంలో ఈ నెలలో కూడా మాకు కావాల్సిన విలువైన మాటలు మీరు అందించండి. మిమ్మల్ని ఎరుగక మీ ఉనికి తెలియక అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారో, అది ఆది నుండి ఎలా జరుగుతుందో, వారి మధ్య మీరున్నారని ఎలా నిరూపించుకున్నారో మరొక్కసారి ధ్యానిస్తుండగా మీరే మా యందుండి మాట్లాడండి, అర్థం చేసుకునే మనసును మాకు అనుగ్రహించండి. చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అండి. చరిత్రలో అదృశ్య దేవుని రుజువులు, ఆయన నిరూపణ, ఆయనను గూర్చిన సాక్ష్యం ఇంచుమించు 6 భాగాలుగా మనం ఆలోచించాం. ఇంకా సుమారుగా ఇక దగ్గరకు వచ్చేసాం. బహుశా ఇది ఇక లాస్ట్ నుండి 2వది, ఇంకొకటి ఉందన్నమాట. మా తరగతుల్లో అయితే ఇది 1 ఇయర్ పట్టింది, ఇంకా అవుతుంది. కానీ అందులో మీకు ఒక భాగమే మీకు చెప్తున్నాను. మనం ఎక్కడ ఆపామో దర్యాప్తు మరలా అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. చరిత్రలో దేవుని యొక్క సాక్ష్యాధారాలు చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం సందర్భం అర్థం కావడానికి 20 నుండి చదివేయండి. అది గతించిన తరగతిలో ధ్యానించు. నీవెవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి, ఇశ్రాయేలీయ పరిశుద్ధ దేవుణ్ణే కదా నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. జరుగుతున్న సందర్భం మనం చూసాం. ఈ పిల్లలను కొంచెం సైలెంట్ కొంచెం. జరుగుతున్న సందర్భంలో గతించిన తరగతి మీరు జ్ఞాపకం పెట్టుకుంటే ఇజ్కియాకి భయంకరమైన ఆందోళన ప్రారంభమైంది. ఎందుకైనా గుండెల్లో ఈ భయాందోళన అంటే జరుగుతున్న శ్రమను గూర్చి కాదు, మరెందుకు దేవదోషణ జరుగుతుంది మీకు గుర్తుంటే. మమ్మల్ని అనినా పర్వాలేదు ప్రభువా, పట్టణము నాశనానికి లోనైపోయినా పర్వాలేదు, అయితే సాక్షాత్తు నిన్నే వరదోచిస్తున్నారు. ఇలాంటి గడియల్లో ఇజ్కియా ఆందోళన సంకేతాన్ని తెలియజేశాడు. ఆందోళన సంకేతం ఏంటి? యూదులకి, ఇశ్రాయేలీలకి వస్త్రాలు చింపుకొని బూడిద జల్లుకుంటారు, అది భయాందోళనకు గుర్తు. వస్త్రాలు బూడిద ఎప్పుడు జల్లుకుంటారంటే మేజర్ విషయం మీరు చదవండి, దేవదూషణ జరిగినప్పుడు. యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడుగా పోల్చుకున్నప్పుడు పెద్దలందరూ ఏం చేశారు? వస్త్రాలు చించేసుకున్నారు. ఎందుకు? దేవదూషణ. ఇజ్కియా కూడా ఏం చేస్తున్నాడంటే అసూరురాజు దేవదోషణ చేస్తున్నాడు, దేవుని ఉనికినే ప్రశ్నిస్తున్నాడు. అలాంటి టైంలో సంకేతం ఏంటంటే వస్త్రాలు చించుకుని దీనుడిగా ఉండి ప్రభువా వాడిని ఉనికినే కాదంటున్నాడయ్యా. అలాంటి టైంలో ఆయన ప్రార్థన కొంచెం న్యాయపరమైనది. నువ్వు ఉన్నావా నిరూపించడానికి నేను తెర మీదకు రాను ప్రభువా, నువ్వు ఉన్నావా నిరూపించుకోవడానికి నువ్వుంటేనే బాగుంటుంది అన్నాడు. దేవుణ్ణి దేవుడు కనపరుచుకుంటే ఇక మరవలేనిది చరిత్ర జ్ఞాపకం పెట్టుకోవాల్సినది. వాడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? అసూరురాజు విజయాలు చూసుకుంటున్నాడు. అరే ఆ దేశాన్ని కొట్టాను, ఈ దేశాన్ని కొట్టాను, చుట్టుపక్కల దేశాలన్నీ కొట్టిపాడేశాను, నీ దేశాన్ని కూడా కొట్టేస్తాను. దేవుడు లేడనడానికి రుజువు ఏంటంటే నా దగ్గర విజయాలు అన్నాడు. ఇజ్కియాకి విజయాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడా అనడానికి నా దగ్గర ఎన్ని విజయాలు ఉన్నాయని తెచ్చాడా లిస్టు? చాలా. ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక్క రుజువు ప్రార్థన. ఆ ప్రార్థనతో దేవుడు రుజువు చేయాలనుకుంటున్నాడు.
ప్రభువా, నేను విజయాలు నా సొంత జ్ఞానం శాస్త్రీయ దృక్కోణం ఇవేం మాట్లాడిన ప్రభువా, వాడి మాటలకు నువ్వే సమాధానం చెప్పాలి. క్రైస్తవులకి పండితులకి ఊత పదం ఏంటంటే, జరిగిన విషయం ఏదన్నా ఉంటే దేవుడే చూసుకుంటాడంటే మిగిలిన వాళ్ళకి అది ఏలనగా ఉంటుంది. నన్ను అడిగితే వాళ్ళే తెలివైన వాళ్ళు అంటారు. నేను కేసు ఆయనకి అప్పగిస్తే బాగుంటుంది, కానీ కేసు కోసం తెలియని మనం డీల్ చేస్తా అంటే ఏం బాగుంటుంది? అంతే కదా, సుపీరియర్ ఆఫీసర్ ఆయన, ఆయన జడ్జిమెంట్ ఇస్తే ఆయన కేసులో తీసుకుంటే దర్యాప్తు అదిరిపోతుంది, మనం తీసుకుంటే ముద్దాయిలు మారిపోతారు. కాబట్టి ఆయన తీసుకోవాలి. అందుకే ఏదన్న విషయం జరిగిందనుకోండి, అట్లా అయితే మనం తక్కువైపోతాం కదా అనుకోకండి, ప్రస్తుతానికి తక్కువ అవుతావు, ఆ తర్వాత నువ్వే వాడు గొప్ప కనబడదు. ఆ గొప్పతనం అందులో నిలబడాలి అంటే కేసు ఆయనకు అప్పగించాలి. ఇజిగియా చేసే పని తెలివైన పని. అదే ప్రభువా, ఈ కేసు చూడాల్సింది నువ్వే ప్రభువా, నువ్వే దీనికి జడ్జిమెంట్ ఇవ్వన్నట్టు. వెంటనే ప్రార్థన చేశాడు, రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, విషయం ఏంటో చెప్పేశాడు. ఆల్రెడీ దేవుని తెలుసు చెప్పాడు. చెప్పిన తర్వాత విషయం అంతా కంటిన్యూ అయిపోతుంది. అప్పుడు 20 వచ్చిన నుండి సందర్భం గతించిన తర్వాత నెమర వేసుకుంటూ ఇప్పుడు ల్యాండింగ్ మనం దిగాలి. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యద్దకు ఈ వర్తమానం పంపిను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయంలో నీవు నా ఎదుటి చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. గతించిన తరగతిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నన్ను అంగీకరించాడు అనడానికి గుర్తు ఏంటి? మన ప్రార్థన దేవుడు విని మనకు రిజల్ట్ వస్తే దేవుడు నా మనవి వింటున్నాడని అర్థం. మన ప్రార్థనలకి సమాధానాలు దొరకట్లేదు అనుకోండి, బహుశా ఆలోచించుకోవాలి మనకు వచ్చి. మనం ప్రార్థనకున్న గొప్పతనం మధ్యాహ్నం తరగతిలో చెప్పాను, ఆ పదం మరలా మీకు చెప్తాను. ఒక గొప్ప దైవజనుడు ఏమంటాడు తెలుసా, ప్రార్థనట దేవుణ్ణి బలవంతం చేస్తుందట. మీరు సందర్భం జ్ఞాపకం పెట్టుకోండి, మోసే గారిని దేవుడు ఏమంటే సైలెంట్ గుండు, వీళ్ళందరినీ లేపి పడేసి నేనుండి జనాభాను అభివృద్ధి చేస్తాను, నువ్వు మౌనంగా ఉండి అన్నాడు. అప్పుడు ఆ మాట జవ దాటడం కరెక్ట్ అంటారు నన్ను అడిగితే, మిమ్మల్ని అడిగితే, ఎవరిని అడిగినా ఆ టైంలో ఎక్స్ట్రా చేయకూడదు, మౌనంగా ఉండాలి. నన్నే మౌనంగా ఉండాలి, కానీ దేవుని మౌనాన్నే దాటి ముందుకెళ్తుంది మోసే చేసిన ప్రార్థన. అర్థమైతే అమ్మో, మోసే ప్రార్థన దేవుని ఆజ్ఞను బ్రేక్ చేస్తుంది. నువ్వు మౌనంగా ఉండవయ్యా మోసే అంటే, ఈయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్రేయర్ చేస్తున్నాడు, ప్రభువా సహోదరులని నశింపజేయొద్దు, ప్లీజ్, నేనన్నా నశించిపోతాను, కానీ స్వజనులు నశించడం అది నీకు అవమానం రావడం నాకు ఇష్టం లేదు. ప్రార్థన దేవుడిని అక్కడ ఏం చేసింది తెలుసా, బలవంతం చేసింది, ఆయన నిర్ణయాన్ని మార్చేసింది. ఒక విషయంలో ఒక గొప్ప దైవజనుడు అంటాడు, ప్రార్థనట సింహాసనం మీద ఉన్న దేవుని ముందు నిలబడి అడుగుతుందట, ఏంటయ్యే విషయం అని. ప్రార్థన కంత కెపాసిటీ ఉందన్నమాట. నువ్వు నేను వెళ్ళకపోవచ్చు, కానీ పర్లోకి ముందు ఎవరు వెళ్ళిపోతారు తెలుసా, ప్రార్థన వెళ్ళిపోతే. అది ఇజ్కియాకి తెలుసు, అది ఇజ్కియాకి తెలుసు. కనుక అంటున్నాడు, మేమెక్కడ కొట్టిమిట్టాడచ్చు ప్రభువా, ఇదిగో నీకు అవమానం జరుగుతుంది, ఇది నువ్వే తేల్చి అంటే. అప్పుడు యెషయా గారు ప్రవక్త ఉన్నారు కదా, డోంట్ వరీ మై సన్, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ ప్రార్థనలో న్యాయం ఉంది. నీ అవమానాన్ని గుర్చి, నీ రాజ్య భాగమును గుర్చి, నీ నాశనాన్ని గుర్చి, నీ సంస్కృత సంబంధమైన కష్టాల గుర్చి నువ్వు రిక్వెస్ట్ చేయాల. నువ్వు చేసిందనలా స్వజనుల కొరకు, మరి ముఖ్యంగా యెహోవాకి అవమానం జరుగుతుంది దాని కొరకు. దేవునికి నచ్చిన ప్రార్థన, దేవుడికి నచ్చిన ప్రార్థన. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యకాలంలో ఎక్కువ చెప్పాల్సిన పాయింట్స్, బైబిల్ని కాపాడడానికి బైబిల్ చదవకూడదు, దేవుడిని కాపాడడానికి మనం సేవ చేయకూడదు. అలా చేస్తే మనం దేవుడి చేత దూషింపబడతాం సుమా, సహోదరుడిగా చెప్తున్నాను నేను. యోబు స్నేహితులు ఏం చేశారో తెలుసా, యోబేమో దేవుని మీద నిందారోపణ చేసి లెవెల్కి వచ్చాడు కష్టాల కన్నీళ్ళ మధ్య, ఆయన మీద ఆయనకే డౌట్ వస్తుంది. అలాంటి టైంలో ఈ పెద్ద మనుషులు ముగ్గురు వచ్చి, ఎవరు, యోబు స్నేహితులు, ఏ ఊరుకో, నువ్వేదో తప్పు చేసుంటావు, దేవుడు నాయకవంతుడు ఎందుకు గాడని ఎవరు నాయకవంతుడిగా నిరూపించాలనుకుంటున్నారు, దేవుడిని. అంటే వీళ్ళు సపోర్ట్ ఎవరికి, దేవుడు ఎవరికి మొట్టుకెళ్ళేశాడు, అది మ్యాటర్.
దేవుడిని మనం నాయకుడిగా కనపరచాలనుకోవడం తప్పు, బైబిల్కు మనం ప్రొటెక్షన్ ఇవ్వాలనుకోవడం తప్పు. ఆయన మనకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఆయన మన నాయ మనం నాయవంతులు, ఆయన నాయవంతుడైన దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాలి, ఆయనకి మనం ప్రొటెక్షన్ ఇవ్వకూడదు. బైబిల్ ఎందుకు చదవాలి తెలుసా? బైబిల్ని ఎందుకు చదవాలి అంటే ఒకే ఒక్క మాట, డైరెక్ట్ మాట, బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో అర్థం చేసుకోవడానికి. బైబిల్ని కాపాడడానికి బైబిల్ చదవకూడదు సుమా. నువ్వు ఉంటేనే ఉందా ఆది నుంచి బైబిల్? నేను ఉంటేనే ఉంది ఆది నుంచి బైబిల్? గృహాలలో చుట్టబడిన కొండల్లో ఉన్న బైబిల్ బయటికి తీసుకొచ్చిన సంకల్పం కలిగిన దేవుడు మన దేవుడు. ఎక్కడో కొండ కోణల్లో గృహాల్లో ఉండిపోయిందట పాత నిబంధన ప్రతులు. ఎవరో గొర్రెలు కాసుకుంటే ఆయన గొర్రెలు లోనకు పోయా గృహంలోనకని రాయి విచిరితే రాయి సౌండ్ మారింది. సహజమైన సౌండ్ కన్నా కొండకు తగిలిన శబ్దం వచ్చింది. అనుమానం వచ్చింది లోపలేవో ఉన్నాయని. వెంటనే లోపలికి వెళ్ళి చూస్తే ప్రతుల కట్ట పెద్ద పెద్ద నిలువు కొండల్లో ఉన్నాయి. ఏంటా అని పురావస్తు శాస్త్రవేత్తలు దర్యాప్తు చేస్తే తేలిన రిజల్ట్ ఇది బైబుల్ అని. ఎన్నో కొండలు పోయాయి, ఎన్నో గుట్టలు పోయాయి, ఎన్నో రాజ్యాలు పోయాయి, కోటలు పోయాయి, పోనదేంటో తెలుసా? బైబుల్. ఆయన ఇస్తాడు ప్రొటెక్షన్. అప్పుడు బైబిల్ని చూశారు. ఎంత విచిత్రమో చూడండి, ఆ ప్రతులు ఒరిజినల్ ప్రతులు చూశారు, ఇప్పుడున్న ఈ నకల్ ఇవి ఉన్నాయి చూసారు. దీన్ని నకల్ అంటారు, కాపీ. ఇప్పుడు మన దగ్గర ఉన్నదేంటి? ఒరిజినల్ కాదు, కాపీ. ఈ నకలు చూశారు, ఆ నకల యెషయా గ్రంథాన్ని, ఈ యెషయా గ్రంథాన్ని చూశారు. మక్కికి మక్కి ఎక్కడా మారలేదండి, ఆశ్చర్యపోయింది శాస్త్రం. అరే ఒరిజినల్లో ఎలా ఉందో నకల్లో కూడా అలా ఉంది. అప్పుడు అన్నాడు, ఖచ్చితంగా బైబుల్ దైవ గ్రంథం, దేవుని గ్రంథాన్ని దేవుడు కాపాడుతూనే వచ్చాడు. నకల కథ నిర్లక్ష్యం చేయకండి, ఇది ఒరిజినల్కి చిహ్నం. అట్లా దేవుడు బైబిల్ని సంరక్షించగలడు, దేవుని కాపాడు. విషయం కేసు ఏంటంటే ఇక్కడ దేవుణ్ణి కాపాడవలసిన పని ఇజకియాకు లేదు, దేవుణ్ణి దేవుడు బయలుపరచుకోగలడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన కొరకు చెప్పడమే, మనం చేయాల్సింది ఏంటంటే ఆయన కొరకు చెప్పడమే. ఇప్పుడు చెబుతున్నాడు, అట్లా అనొద్దు అన్న సంభాషణ మౌనమే తెలియజేస్తుంది ఎవరికి? అనుజనులైన రబ్షాకేకి. అయితే వాడు ఊరకే వీళ్ళ మౌనాన్ని చూసి ఇంకేం చేస్తున్నాడు, ఇంకా రంకెళ్ళేస్తున్నట్టు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవడ మీద కనుక గొడవకి వెళ్ళారు అనుకోండి, వెళ్తాం మనం వద్దన్నప్పుడప్పుడు వెళ్తాం కదా. ఆ వెళ్ళినప్పుడు మౌనంగా ఉన్నాడు కదా, ఓవర్కే ఫైట్ చేయకండి. వాడు మౌనం చాలా సీరియస్ అవుతుంది తర్వాత. వాడు మౌనం చాలా సీరియస్ అవుతుంది, ఎందుకంటే వీడు మౌనంగా ఉన్నాడంటే స్పందన ఇంకొక దిక్కున వస్తుంది. ఆ స్పందన ఎవరో తెలుసా? దేవుడు. బి కేర్ఫుల్, మౌనంగా ఉన్నవాడు అమాయకుడు కాడు. ఇప్పుడు ఇజకియా మౌనంగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు యెషయా వచ్చి, డోంట్ వరీ మై సన్, విషయం ఏంటో తెలుసా? నీ ప్రేయర్ అంగీకరింపబడింది. అలా అంటూ కాంటెక్స్ట్ ముందుకెళ్తుంది. ఏమంటున్నాడు? అసూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. అతన్ని గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోరు కుమారైన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యం చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుచున్నది. నీవెవణ్ణి తిరస్కరించితివి, ఎవణ్ణి దూషించితివి, నీవు గర్వించి ఎవణ్ణి భయపెట్టితివి. ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుణ్ణే కదా నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. భవిష్యత్తు చెప్పేస్తున్నాడు యెషయా, ఇదిగో సియోరు కుమారి యెరూషలేమా మీరు దూషణ చేయబోతున్నారు. ఇప్పటి వరకు వాడి కామెడీ చేశారు, నెక్స్ట్ అవకాశం మీదే. అది హేళన చేయడం కాదు, అది ఎట్లా తెలుసా? వీరి స్థిరత్వమే వాడికి ఏమవుతుందో తెలుసా? హేళన చేయడం అవుతుంది. ఎవరి స్థిరత్వం? దేవుని పిల్లలు. వాడేమన్నాడు? పీకేస్తానన్నాడు. వీళ్ళ దేవుడు అన్నాడు, డోంట్ వరీ, మీ స్థిరత్వమే వాడిని కంగారు పెడుతుంది అన్నాడు. అప్పుడు యెషయా కొన్ని పదాలు ఉపయోగిస్తున్నాడు. ఎవరి మీద నువ్వు రంకె వేసితివి? పరిశుద్ధ దేవుని మీదే కదా. ఎవరి మీద నువ్వు తిరుగుబాటు చేసితివి? ఇశ్రాయేలు దేవుని మీదే కదా. నువ్వు పలికిన మాటలు ఇవే కదా అంటున్నాడు. ఒక ఫిగరేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు కిందకు వచ్చేసరికి. ఏంటది?
ఇప్పుడు ఈ మాటలు మీరు చాలా చాలా మనసు పెడితే కానీ కొన్ని భౌగోళిక పరిస్థితులు ఎక్కడి నుండి మీకు అర్థం కావు. ఎందుకంటే ఆయన ఫిగరేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు గ్రంథకర్త. ఏమంటున్నాడు వాడు? అంటున్నాడట, అసూర్రాజు, నా రథములు సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబనోను పార్శ్వములకును ఎక్కి ఉన్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికి వేసి ఉన్నాను. వాటి దూరపు సరిహద్దులలో క్షత్రములలోనికి కర్వేలు పర్వంతములకు క్షేత్రమైన అడవులలోనికి ప్రవేశించి ఉన్నాను. నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసి ఉన్నాను. నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులన్నిటినీ ఎండిపోవు చేసి ఉన్నాను. నేనే పూర్వం మందు దీన్ని కలగజేసింది. మళ్ళీ 25 నుండి విడిపోతుంది, చదువులు గమనించుకోవాలి. 24 వరకు జరుగుతున్న ప్రకంపనలు, పేలా పనులు, గర్విష్టి మాటలు ఎవరు అంటే, ఎవరో తెలుసా? అసూరు రాజువి. 25 నుండి ఎవరిదంటే ఏహో అది ఎట్లా ఎడదీయగలు? దాని సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆయన చెప్పేది ఏంటంటే, నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములను ఎక్కితిని. ఏ పర్వతాలు? లెబనోను పర్వతాలు ఎక్కితిని. ఇక్కడ మరలా ఏమి గర్వపు మాట మాట్లాడుతున్నాడంటే, లెబనోను పర్వతాలు నేను ఎక్కేశాను, అది నా స్టాండింగ్ అంటున్నాడు. ఇడు ఒక కంపారిజన్ చేస్తున్నాడంటే విషయం మనకి ఏమర్థం అవ్వాలంటే, ఇటు పర్వతాలను తెర మీదకు తెచ్చాడు. మనకు అర్థం కావాలంటే నేను ఎవరో తెలుసా? రీసెంట్గా ఎవరెస్ట్ ఎక్కొచ్చాను. అంటే అది ఎలా ఉంటుంది? ఎవరెస్ట్ అంటే ఏటో తెలుసు కాబట్టి దాని బరువెట్టు మనకు అర్థం అవుతుంది. అబ్బో ఎవరెస్ట్ ఎక్కాడట అని. ఇప్పుడు వీళ్ళకి ఎవరెస్ట్ కన్నా గొప్పవి ఏంటో తెలుసా? లెబనోను పర్వత కనుమలు. ఎందుకు లెబనోను పర్వత కనుమల కొరకు మాట్లాడుతున్నాడు? ఆ ఏరియా యొక్క అట్మాస్ఫియర్ తెలిస్తే ఇది చిన్నోడు కాదని మనకు అర్థమవుతుంది. వాడికి ఎందుకంత గర్వం వచ్చింది అనుకుంటున్నారు? వాడు అడుగెట్టిన ఏరియా చిన్నవి కాదు, వాడు జయించిన ప్రాంతాలు చిన్న చిన్నవి కాదు. చివరికి అడవులలో కూడా అలజడి రేపాడు ఎవరు? అసూర్రాజు. అందుకు వాడికి అంత గర్వం వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి, నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకు లెబనోను పార్శ్వములకును ఎక్కి ఉన్నాను. లెబనోను పర్వత కనుములు. ఇప్పుడు నేను అంటాను, అసలు లెబనోన్ అంటే ఏంటో మనకు తెలియాలి, అవునా కదా? బైబిల్ అధ్యయనం అంటే ఏంటనుకుంటున్నారు? అలా చూసి వెళ్ళిపోవడం అనుకుంటున్నారా? అధ్యయనం తరగతి అంటే చాలా గుంజీలు ఉంటాయి, మీకు ఇంకా పైపైన వెళ్ళిపోతున్న విషయాలన్నీ. మీరు మత్తయి సువార్త ఎవరిని గాడ్ల పొలం వచ్చారంటే ఇంక అంతే సంగతులు, క్యారేజీలు పట్టుకు రావాల్సిందే. నిజం, మత్తయి సువార్త ఎవరికి ఆల్రెడీ ఒక కోట వేసి వస్తారు మా వాళ్ళు వేగుదలం అనేసి. బైబిల్ అధ్యయనం చేయడం అంటే చిన్న విషయం కదా సుమ్మా. ప్రతి పదాన్ని మనం కూలంకషంగా ల్యాండింగ్లోకి మనం వెళితే విషయం బరువు మనకు అర్థం అవుతుంది. అందరిలా అధ్యయనం చేయకూడదు బైబిల్ అధ్యయనం. దాని డెప్త్కి మనం వెళ్తే దేవుని మనసు, ఆ బరువు మనకు అర్థమవుతుంది. లెబనోను అన్న పదం వచ్చింది. ఎక్కడుంది లెబనోను? సౌలభ్యం ఉంటే ఒకసారి తెర మీద ఒకసారి మ్యాప్ చూడండి. ఈలోపు చివరి మ్యాప్ అంటే లెబనోను తెర మీద ఉన్నది అనుకోకండి, మ్యాప్లో ఉంటుంది. ఒకసారి చూడండి, పాత నింబందప్పుడు పాలస్తీనా, ఇస్రాయేలు గోత్రములను తెలుపు పాలస్తీనా పట్టణం. ఒకసారి రెండో మ్యాప్, అబ్రహాము గారిది మొదటి మ్యాప్ అయితే రెండవది ఇస్రాయేల్ గోత్రములు తెలుపు పాలస్తీనా పట్టణం. ఆ వాటర్ వాటర్ అందులో మీరు గమనించుకోవాల్సినది, ఫస్ట్ మన మేజర్గా అర్థం కావడానికి రెండో మ్యాప్ అందరూ తీశారు కదా. తీసిన తర్వాత అందులో ఒక బాక్స్ కనబడుతుంది చూడండి, పైన కార్నర్లో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ నేమ్ ఏంటి? రూబెన్. లాస్ట్ నేమ్ ఏంటి? బెన్యామిన్. ఇది బాక్స్ అని కన్ఫర్మ్ అయింది. అక్కడ నుండి రైట్ సైడ్కి రండి, తూరు కనబడుతుందా? తూరు ఊరు కాదు, ఏంటది? తూరు.
తూరు సిధోను అన్న పదాలు గుర్తుపెట్టుకోవాలి. తూరు సిధోను ప్రాంతాల్ని ప్రభువు కూడా దర్శించాడు, గుర్తుందా? అంటే ప్రభు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడనమాట, ఈ జెరూసలేము 12 అంకె ఉంది చూసారా, 12 అంకెకి బెన్యామీను, బెన్యామీను 12 అంకె అయితే యెరూషలేముకి 12 అంకె సంఖ్య. అక్కడ నుండి తూరు సిధోను ప్రాంతాలకి అనగా ఉత్తర భూభాగంలో చివరి ప్రాంతాల వరకు సువార్తకు వచ్చాడు ఎవరు? ప్రభు. ఆ తూరు దగ్గర నుండి కొంచెం మీరు ఎడమ కుడి భాగానికి వెళితే లెబనోను కొండ అన్నాడు చూడండి. ఏంటది లెబనోను కొండ? ఆ లెబనోను కొండ కింద చిన్న చిన్న గీతలు కనబడుతున్నాయి చూసా, చిన్న చిన్న గీతలు, ఆ గీతలు కాదు కొండలు. ఆ గీతలే కదండి అనుకో, కొండలు మ్యాప్లు అలానే ఉంటాయి. కొండను కొండలా జీవించడం అది మ్యాప్ అవుతుంది, సైట్ అవుద్ది, ఒక ల్యాండ్ అవుద్ది, మ్యాప్లు ఇలానే ఉంటాయి గుర్తులు. కాబట్టి ఆ చిన్న చిన్న గీతలు లెబనోను పర్వత కనుములు ఎలా పెరుగుతూ పోతున్నాయి చూడండి, తూర్పు నుండి ఉత్తరానికి పెరుగుతూ పోతున్నాయి. క్షమించండి, తూర్పుకి ఎక్కువగా ఉంటే ల్యాండింగ్ ఎప్పటికీ మనం చూస్తే తూర్పుకి ఎక్కువగా ఉంటే ఉత్తరానికి పోయే కొలది తగ్గుముఖం పడతాయి. ఇది లెబనోను పర్వతం. ఇప్పుడు నేను అర్థం చెప్తాను, లెబనోను అంటే అర్థం ఏంటో తెలుసా? లెబనోను అంటే తెల్లనిది అని అర్థం. ఏంటి లెబనోన్ అంటే? తెల్లనిది. లెబనోన్ ఎంత బాగుంటుందో తెలుసా? ఉదయకాలం వేళ లేదా సంధ్య వేళ మీరు ఆ ప్రాంతానికి పోతే, మంచు ప్రాంతాన్ని మీరు గమనిస్తే, ఆ ఎలుగు ఆ పర్వతాల మీద సూర్యుని వెలుగు పడేసరికి ఆ పైరున్న భూభాగం అంతా లేదా ఆ ఏరియా అంతా బంగారపు వెలుగు ఎలా ఉంటుందో అలా కనబడుతుంటుంది ఆ మంచుకి. లెబనోను పర్వతాలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఎందుకంటే లెబనోన్ అన్న పదం ఎలా వచ్చిందంటే మంచు, తెల్లని మంచు అక్కడ ఉంటుంది. అందుకే లెబనోను అనగానే తెల్లనిది. ఎంత తెల్లనిది అంటే మంచుతో పూర్తిగా కప్పబడిపోతాయి లెబనోను పర్వతాలు. ఎందుకు? పర్వతాల మీద ల్యాండింగ్ అవుతాయి ఏంటి? మేఘాలు. సహజంగా తెలుసు కదా, అక్కడున్న ప్రభావపు తాకిడికి అది ఒక విధంగా మాట్లాడుకుంటే పీఠభూమి. ఏది? లెబనోన్. పాలస్తీనాతో కలిపి మాట్లాడుకుంటే పీఠభూమి అది, ఎత్తైన భూభాగం. ఆ ఎత్తైన భూభాగం ఈ పర్వత కనుల మీద మంచు విపరీతంగా పడుద్ది. అందుకే దాన్ని తెల్లని అనే పదం వచ్చే అర్థంతో లెబనోను అనే పదం మిడిల్ ఆసియా లాంగ్వేజ్ అది. ఓకే, దీన్ని కొంచెం రెఫరెన్స్ చూద్దాం. యెహోషువా గ్రంథం, క్షమించండి, యిర్మీయా గ్రంథం. యిర్మీయా గ్రంథం ఎందుకు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం? కొంచెం మీ హెచ్చరిక కొరకు అడుగుతున్నాను. ఎందుకు? వాడు రంకెలు వేసాడు ఎవరు? అన్యజనుడు సన్హెరీబు, వాడి పక్షాన్ని వచ్చిన రబ్షాకే. వాడు రంకేమని వేస్తున్నాడు తెలుసా? నేను ఎవరనుకుంటున్నావు? లెబనోను పర్వతాలు ఎక్కిన ఫిగర్ ఇక్కడ అంటున్నాడు ఎవరు? రబ్షాకే. వాడు అంటున్న మాటలు బరువు మనకు అర్థం అవ్వాలంటే లెబనోన్ ఏంటో ముందు అర్థం అవ్వాలి, అంతే కదా. దీన్నే దర్యాప్తు అంటారు. వాడు అంటున్న లాంగ్వేజ్ మనకు అర్థం కావాలంటే అసలు లెబనోన్ అంటే ఏంటి? ఎందుకు వాడు అంత హై మార్క్ తీసుకుని మాట్లాడుతున్నాడు? ఎందుకు అంత బెంచ్ మార్క్ దాన్ని పెడుతున్నాడు వాడు? లెబనోన్ అంటే ఏంటి అసలు? యిర్మీయా గారు వర్ణనిస్తున్నారు. యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం, యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. కొమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా, 18:14 లెబానోను పొలములోని కొండ మీద బండ మీద ఇమ ఉండుట మానున దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారకమానున. ఎంత మంచి వర్ణన చూడండి, భౌగోళిక రుచువతి. ఆయన అంటున్నాడు 14, లెబాన్లోను పొలంలోని బండ మీద హిమముండుట మానున, హిమము అనగానే తెల్లనిది మంచు. హిమముండుట మానునంటే మానున అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడంటే నిత్యం ఉండేదేంటి? మంచే, హిమమే. ఎప్పుడు ప్రతి కాలంలో అక్కడ సమృద్ధిగా కనిపించేది అంటే హిమము. ఆ హిమమున్న ప్రాంతంలో సహజంగా ఉండేది ఏంటంటే నీటి వనరులు. అవునా కదా? ఎందుకు అది కరుగుద్ది కదా, అక్కడ ఏమవుద్ది? మంచే మరలా కరిగి
నీటి ఓటలు అవుతాయి, జీవనదులు అనేవి వస్తాయి కదా, జీవన సింధు, గంగా, యమునా. మన జీవనది ఇది, ఏది? గోదావరి, లేకపోతే గోదావరి. ఎందుకు జీవనదులు? జీవనదులు అంటే నిత్యం ప్రయాణించేవి, నిత్యం నీటిని, నీటి ఊట కలిగి ఉండేదాన్ని జీవనది అంటారు. ఇక్కడ కూడా జీవనదులు ఉన్నాయి. ఎక్కడ? లెబనోను పర్వతాలు. ఎందుకు? ఎప్పుడు ఏముంటుందట? మంచి ఉంటుందట. అందుకే ఆ దృశ్యాన్ని చూసేసరికి కవిభావంతో అంటాడు యిర్మీయా గారు, మంచు ఎప్పుడు ఉంటుంది లెబనోను పర్వతాల్లో, ఎప్పుడు నీరు సమృద్ధిగా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు నీరు సమృద్ధిగా, మంచు సమృద్ధిగా, సహజంగా ఇట్టే చెప్పచ్చు అక్కడ దట్టమైన కలప వృక్షములు ఉంటాయి, దట్టమైన అడవులు ఉంటాయన్నమాట, దట్టమైన వృక్ష సంపద ఉంటుంది అన్నమాట. అర్థం అవ్వాలి మీకు, దట్టమైన వృక్ష సంపద. ఎందుకు? చిత్తడి నేలలో వృక్షజాతికి మంచి పోషకాహారం దొరుకుతుంది. మనకు చిత్తడి నేలలు ఉన్నాయి ఎక్కడ? యానం, కోరంగి ఇటు సైడ్. అక్కడ చిత్తడి నేలలో ఎక్కువగా దట్టంగా ఉండేది ఏంటి? మడడువులు. మడ అన్న వృక్షం, మడ అనే జాతి మొక్కలు ఉంటాయి అక్కడ. అవి ఎలా ఉంటాయి తెలుసా? అందులోకి వెళ్తే ఇంకా దారి ఉంటుంది. ఇక అంతే సంగతిలో లాస్ట్ ఈడుకోలు చెప్పాడు, బాయ్ బాయ్ ఈడుకోలు అనేసి. కాబట్టి ఇక నువ్వు దారి చేసుకుందావు, నేను డిస్కవరీ వీడియో చూసినట్టు కుదరదు అక్కడ, అయిపోయింది అక్కడ. మ్యాన్ విజ్ వరల్డ్, మ్యాన్ ఈజ్ వరల్డ్ అంటే అవ్వదు అక్కడ. ఎందుకంటే అందులో ఉన్నది ఏంటంటే ఊపు ఉంటుంది. ఊపులో ఇది ఈ మడ అనే జాతి వృక్షాలు ఎక్కువగా దుప్పులు దుప్పులు దుప్పులుగా గుబురుగా ఉంటాయి. ఎందుకు? అవి ఎందుకు అలా ఉంటాయి ఎప్పుడంటే, ఎప్పుడు నేల అక్కడ తేమతో ఉంటుంది. సేమ్ అదే అట్మాస్ఫియర్ ఎక్కడ? లెబనోను పర్వతాలు. సుమారుగా అంచనా వేస్తే ఇది పాలస్తీనాకి ఉత్తర దిక్కున 95 మైళ్ళ వరకు పర్వతాలతో వ్యాప్తి చెందిందట. మీకు ఇప్పుడు చిన్న డాట్లు డాట్లు కింద కనిపించింది కదా మ్యాప్లో, సుమారు దాని వైశాల్యం ఎంత తెలుసా? 95 మైళ్ళు. 95 మైళ్ళు మనకి ఇంకా చిన్న కనబడుతుంది ఇక్కడ, ఏదో ఏదో చిన్న చిన్న దోమలు ఏగల్లాగా, కానీ దాని అంటే 95 మైళ్ళుతో వ్యాప్తి చెందింది. పర్వతాల్లో, ఈ పర్వతాల్లో ప్రతి పర్వతాన్ని చదువుకున్న పిల్లలు తెలుసు, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఒకటి ఉంటుంది వైజాగ్లో, దాని పేరు నాకు గుర్తులేదు. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ప్రతి కనుమల్లో. హిమాలయ పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటి అని అందరికీ తెలుసు ఈజీగా, ఎవరెస్ట్. అలాగే తూర్పు కనుమల్లో, అరారాతు పర్వతాల్లో, లేదా ఇక్కడ మన మన పర్వతాల్లో, ప్రతి పర్వతాల్లో ఇంచుమించు మీరు ఇటు వైఎస్ రాజశేఖర గారు చనిపోయారు ఆయన పేరు, నల్లమల్ల అడవుల్లో అక్కడ పర్వత కనుమలు కానీ, ఇటు మన కలుపుకు వస్తున్నా ఇక్కడ ఉంది కదా ఒక పర్వతం మన విజయవాడ దగ్గర నుంచి, ఇవన్నీ తూర్పు కనుమలు అంటారు ఇట్లన్నింటిని. ఈ తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం మన వైజాగ్ దగ్గర ఊరు ఉంటుంది, నాకు సరిగ్గా గుర్తులేదు, అదొక పర్వతం యారాడకొండ, ఇవి నాకు గుర్తులేదు. ఆ మీద ఉంటుంది అదొక పర్వతం ఉంటుంది. ప్రతి పర్వత కనుమల్లో ఒక ఎత్తైన శిఖరం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ పర్వత కనుమల్లో ఒక ఎత్తైన శిఖరం ఉంది, దాని పేరు హెర్మేను కొండ అంటాడు. ఇది మీరు ఎక్కడో విన్నారు, చదువుకున్న వాళ్ళు వింటారు, చదువుకోలేని వాళ్ళు ఇదే ఫస్ట్ టైం వింటారు. హెర్మేను కొండ అంటే ఈ పర్వతాల్లో ఒక ఎత్తైన శిఖరం ఉంది, దాని గురించి మనకు తెలియలే. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం, లెబనోను లోయలో లెబనోను లోయలో ఒక కొండను ఖచ్చితంగా చెబుతున్నాడు. ఆ కొండ ఏంటంటే ఎప్పటికీ మనం చూస్తే హెర్మోను కొండ, ఎత్తైనది. మీరు గమనించట్లేదు సౌలు గారు యుద్ధానికి వెళ్తారు, గుర్తుందా? ఫిలిస్తీన్లతో లాస్ట్ ఫైట్, ఫైనల్ వార్. ఆ టైంలో వాళ్ళు యుద్ధం చేస్తారు. ఆ ఏరియా ఎక్కడ అనుకుంటున్నారు? ఇదో ఈ ఏరియాయే. చూస్తారు ఒకసారి మ్యాప్లో, మ్యాప్ చూద్దాం ఒకసారి, మ్యాప్ చూడండి. లెబనోను పర్వతాల దగ్గర నుండి, లెబనోను పర్వతాల దగ్గర నుండి అలా కిందికి దిగిపోండి, మీకు కనబడుతుంది క్లియర్గా ఏంటది? హెర్మోను కొండ. ఆ చూడండి, లెబనోను పర్వతాల కనుమలు ఎంత సైజు ఉన్నాయో ఇంచుమించు ఇది అంత సైజు కనబడుతుంది. ఏది? హెర్మోను కొండ. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ హెర్మోను కొండకి, ఈ లెబనోను పర్వతాలకి మధ్య
వాడికి అనిపిస్తుంది ఏంటి చెప్పాలి క్లియర్గా, ఖాళీగా ఒక ప్రదేశం కనబడుతుంది. దాన్ని ఏమంటాడంటే ఇటు ఎరుమోను కొండకి ఇటు లెబనోను పర్వతాలకి మధ్యన ఈ బేస్ భూమిని ఏమంటాడంటే లెబనోను లోయ అంటారు. ఫీల్డ్ క్రాఫ్ట్ తెలుసు అనుకో, ఫీల్డ్ క్రాఫ్ట్ అంటారు దాన్ని. మంచి బేస్ ఉన్న పాయింట్ ఎక్కడ తీసుకుంటారో తెలుసా? ఫీల్డ్ క్రాఫ్ట్లో అటు ఒక పర్వతం, ఇటు ఒక పర్వతం, ఇటు ఒక పర్వతం, నాలుగు వైపులు నాలుగు పర్వతాలు ఉండి మధ్యలో పింగాణిలో ఉందనుకోండి, అది శత్రువుల నుండి సంరక్షించుకోవడానికి మంచి ప్లేస్ అన్నమాట. ఫీల్డ్ ఆ టైప్ లాంగ్వేజ్ ఉంటుంది, మ్యాపింగ్ ఆ విధానం ఉంటుంది. దీన్ని అనొచ్చు ఇది బేస్మెంట్, ఒక భూభాగం చక్కగా యుద్ధ వాతావరణకైనా ఎక్కడైనా ఎలా అయినా కొట్టుకోవచ్చు అలాంటి ప్లేస్ అది. దీన్ని అంటాడు ఈ లోయని లెబనోను లోయ అంటాడు. ఈ లోయకి ఎబ్రీ భాషలో ఇప్పటికున్న పేరు బిబా లేక బుకా అంటాడు. ఏంటట బిభా లేక బుక్క. ఎందుకు ఈ పదాలన్నీ అధ్యయన తరగతిలో నేర్చుకోవాలంటే ఎవడో ఒకటి వచ్చి ఏదో కలుగుతాడు మీకు. దేవుడు అన్నీ ఎందుకు రాయించాడు అనుకుంటున్నారు? కొంచెం సైజు పెద్ద వద్దన బుక్కు కాదు కదా. దేవుడు ఎందుకు రాయించాడు? రాయించాడంటే ఎప్పటికైనా దాని నుండి ఏదో విషయం నువ్వు నేర్చుకోవాలి. ఇంత వివరణ తెలియలేదు అనుకోండి కొన్ని విషయాలు మనకు అర్థం కావు. పర్వతాలు, సముద్రాలు, నదులు ఇవన్నీ దేవుడు రాయించాడంటే ఏదో విషయం ఉంది అక్కడ, అది మనకు తెలియాలి. ఈ లెబనోనుకి, ఈ లెబనోను కనుమలకు ఇటు హెర్మేను కొండకు మధ్యన ఒక భూభాగం ఉంది, దాని లెబనోను లోయ అంటాడు. అది నేననే కన్నా బైబిల్ అంటే బాగుంటుంది. ఒకసారి చూడండి యెహోషువా గ్రంథం, యెహోషువా గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోషువా గ్రంథం 12వ అధ్యాయం 7 యోర్దానికి అవతల అనగా పరమట దిక్కున లెబానోను లోయ అన్నాడు. ఈ ప్రాంతానికి దట్టమైన అడవులకు వెళ్ళాడట మహనీయుడు ఎవరు? యెహోషువా గారు. మీరు భూభాగాన్ని లోబర్చుకుంటాను కానీ అంత ప్లెయిన్ ఏరియా అనుకోకండి. యెహోషువా గారికి కానీ మోషే గారికి కానీ భూభాగాన్ని లోబర్చుకుంటాను కానీ అంత ప్లెయిన్ ఏరియా, ప్లే గ్రౌండ్ అనుకోకండి. మనకు ఇప్పుడు సైట్లు చక్కగా నీట్గా చేసి ముగ్గేసి ఇచ్చేస్తారు మనకి, అలా ఇచ్చాడు అనుకోకండి దేవుడు. అక్కడ ఆ రోజు ల్యాండింగ్ రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో రిజిస్ట్రేషన్ ఎలా జరుగుద్దో తెలుసా? ఫైట్ చేస్తే జరుగుద్ది, అది విషయం అక్కడ. ఆ ఫైట్ చేసేవారు ఎవరితో చేయాలి? ఇటు ఏజెన్సీ ఉంది. ఎక్కడ ఏజెన్సీ? లెబనోను ప్రాంతం అంతా, ఉత్తర భూభాగంలో ఉన్న ప్రాంతం అంతా ఏజెన్సీ ఏరియా. అక్కడ కూడా వెళ్ళారు యెహోషువా గారు. అక్కడ కూడా వెళ్ళి జెండా పాతాడు అనమాట ఎవరు? యెహోషువా గారు. ఆ ఏరియాకి ఇప్పుడున్న స్టిల్ ఇప్పటికున్న నామకరణం ఏంటంటే బిభా లేక బుకా అనే పేరు ఉంది. ఆ పేరుతో పిలువబడుతుంది. ఇప్పుడు వర్ణన చూడండి ఎంత బాగుంటుంది. ఈ ప్రాంతాన్ని వర్ణిస్తాడు కవి భావంతో ప్రసంగి. పరమగీతాలు, పరమగీతాలు త్వర త్వరగా, పరమగీతాలు 4వ అధ్యాయం 15వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఏ జలాశయము? మిద్యాన ఉద్యాన జలాశయము, ప్రవాహ జలమ కోపము, లెబానోను పర్వత ప్రవాహము. సంఘాన్ని స్త్రీతో పోలుస్తూ స్త్రీని మరల వర్ణిస్తున్నాడు రూపకలంకరణలో. నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఇదిగో లెబనోను పర్వతాలు చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత చక్కగా ఉన్నావు నువ్వు అంటున్నాడు. అంటే లెబనోను పర్వతాలు ఎలా ఉంటాయన్నమాట? చాలా అందంగా ఉంటాయి చూడడానికి. కొండలు మనం ట్రైన్లోంచి వెళ్తుంటాం చూసారు, పర్వతాలు ట్రైన్లోంచి వెళ్తున్నప్పుడు చాలా చక్కగా పచ్చగా కనబడతాయి. దగ్గరికి వెళ్ళు ఒకసారి, దగ్గరికి వెళ్ళిన తర్వాత చక్కగా చిన్న చిన్న మొక్కలతో కనబడుతుంది. ఒకసారి ఆ పర్వతం, ఆ మౌంట్ ఎక్కి అలా దిగాలనుకోండి, అక్కడ ట్రైన్లో చిన్న చిన్నవి, అక్కడికి వెళ్తే మహావృక్షాలు అవన్నీ. లాంగ్ డిస్టెన్స్లో చూస్తే పర్వతాలు ఎలా కనబడతాయి? చక్కగా నీట్గా చాలా అందంగా కనబడతాయి. కానీ అక్కడికి వెళ్ళాలంటే మడ మడ అడవులు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ అడవి అడవి కూడా అంత భయంకరంగా ఉంటుంది. అది కవి ఇక్కడ అంటున్నాడు చూడడానికి చక్కగా పచ్చగా ఉంటుందట లెబనోను పర్వతాలు.
వీడు దీంతో ఎందుకు కంపేర్ చేశాడో మీకు ఇప్పటికే అర్థమైపోవాలి. పాలస్తీనాకి ఉత్తర భూభాగంలో కిరీటంగా ఉంది. అలాంటి ప్రాంతాన్ని కూడా నేనేమైనా వదిలేసాను అనుకుంటున్నారా? అక్కడ కూడా నా అజెండా ఉందన్నాడు. అంటే లాంగ్వేజ్ ఎలా ఉందంటే, మీరు ఎవరెస్ట్కి పైకి పోయి హెలికాప్టర్లో చూసినా నా అజెండా ఉంటుంది ఏమనుకుంటున్నారు అని రంకేస్తున్నాడు. ఎవరి మీద? యో మీద. అంటే వాడు బెంచ్ మార్క్ ఎక్కడ పెట్టుకుంటున్నాడు చూడండి. నేను ఏమనుకుంటున్నారు? నన్ను ఏదో ఆటలాడుకునే పిల్లని అనుకుంటున్నారు, ఏదో కత్తి బాగా తిప్పుందని జయించేసాను అనుకుంటున్నారు. నన్ను ఎవరు అనుకుంటున్నారు? మీ ఉత్తర భూభాగం దగ్గర నుంచి దక్షిణ భూభాగం వరకు, ఇటు యార్ధాన కావలు తూర్పు దగ్గర నుండి ఇటు మధ్యధరా సముద్రం వరకు ఏ దేశమేగిన నా గురించి చెబుతారు? అసురరాజు బలా అని. ఇప్పుడు ఆ ఇదితో మీ మీదకి వచ్చాను, మిమ్మల్ని కూడా నేను జయించేస్తాను. నా విజయాలు చెబుతున్నాయి, మీరు నాకు బానిసలని. అప్పుడు వారు కంపేర్ చేసుకుంటున్నాడు, యశ్యా దాన్ని వర్ణిస్తున్నాడు. నువ్వు ఎలా పలికావు నాకు గుర్తుంది, నువ్వు ఎలా పలికావు మాకు గుర్తుంది, నువ్వు లెబనోను పర్వతాలతో కంపేర్ చేసుకున్నావు. ఎందుకు లెబనోను పర్వతాలు అంటే, లెబనోను పర్వతాల్లోకి వెళ్ళి అక్కడ స్వాస్యముగా భూభాగాలు సంపాదించుకోవాలంటే చిన్న పని కాదు. అక్కడ రథాలు వెళ్తాయి అంత క్లియర్గా. హలో, కానీ నా రథాలు వెళ్ళాయి అంటాడు. ఇప్పుడు ఉదయం ఒక విషయం విన్నాను నేను. హిట్లర్ ఉన్నాడు కదా, హిట్లర్ మోటివేషన్ ఎలా ఇస్తారంటే తెలుసా? వాడి మోటివేషన్ ఎలా ఉంటుందంటే, వాడు ఏమంటాడు, ఇప్పుడు యుద్ధంకి వెళ్తున్నారు అనుకోండి, యుద్ధంకి వెళ్తున్నప్పుడు పెద్ద ప్రసంగం ఏం చేశాడు ఆయన? ఆయన అంటాడు ఒకే ఒక చిన్న లాంగ్వేజ్, ఈ కొండ ఇప్పుడు ఇంకా అవ్వదండి, ఇంక మేము ఎక్కలేము, మా వల్ల అవుతున్నారు అనుకోండి సైనికులు. చిన్న లాజిక్ ఇస్తాడు అనమాట. ఏమంటాడండి, ఏం లేదు, మీరు ఈ కొండ ఎక్కి అలా దిగారంటే అవతలు ఎవరున్నారు తెలుసా? నీ భార్య, నీ పిల్లలు. ఇంకెంతాడు, 3 రోజులు ఎక్కేకుండా 3 గంటలు ఎక్కేశాడు. ఈ టైపు ఎవరు? హిట్లర్. వీడు కూడా బహుశా అలా మోటివేషన్ చేస్తుంటాడండి. ఎవరు? అసురరాజు. వాడేం చేశాడు తెలుసా? చాలా ఈజీ. హిట్లర్ని ఒకరోజు అడిగారట, హిట్లర్ని ఎవరిని గుర్తురదు, మొత్తం మీద ఒక నియంత్రణే అడిగా. హిట్లర్ని కాదు, ఈయన పేరు అలెగ్జాండర్ అనుకుంటా, అలెగ్జాండర్, అలెగ్జాండర్ని. ఆయన అడుగుతారు, నువ్వు ఇన్ని విజయాలు సాధిస్తున్నావు కదా, ఇన్ని విజయాలు, ఎట్లా నీకు ఇన్ని విజయాలు సాధిస్తున్నావు? నీ దగ్గర ఉన్న విజయానికి కారణం ఏంటంటే, ఒక సైనికుని పిలిచి పర్వతం మీద డిస్కషన్ జరుగుతుంది. సైనికుని పిలిచి, నువ్వు స్పీడ్గా వేగంగా ఒకసారి అందులోకి దూకి అన్నాడట. అందులో దూకితే ఎవడో బతకడం తెలుసు. వెనక ముందు ఆలోచించకుండా సైనికుడు ఏం చేసేసి వెళ్ళి దూకేశాడు. ఇదే నా సీక్రెట్ అన్నాడు. ఏది సీక్రెట్? చుట్టూ ఉన్న నమ్ముకుతున్న సేవకులు. ఇప్పుడు వీడుకున్న సీక్రెట్ ఏంటంటే, వాడు చుట్టూ ఉన్న బలం, వాడి విజయాలు వీటన్నిటిని చూసి అనుకుంటున్నాడు, ఇదే నా సీక్రెట్ అనుకుంటున్నాడు, ఇదే నా బలానికి కారణం, ఇదే నా బలానికి కారణం, ఇదిగో ఇన్ని ప్రాంతాలు నేను జయించాను అంటూ. మరొక మాట వర్ణన, ఓషే గ్రంథం 14వ అధ్యాయం, ఓషే గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం నుండి. పాత నిబంధనలోనే ఉంటుంది, ఇంకా తిరిగేస్తున్నారు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతం దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కమ్ములు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యం. 7వ వచనం వరకు చదువుతాము. సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనకుండును. ఏమంటున్నాడు? లెబానోనుకి ఏముందట? సువాసన ఉంది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? లెబానోను పర్వతాల్లో సుగంధ ద్రవ్యాలు కూడా బాగా దొరుకుతాయి అన్నమాట. లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారి పరిమళింతురు, ఎఫ్రయీము కొమ్మలతో నాకు నిమిత్తమేమీ. లెబానోను పర్వతాల్లో కల్పే కాదు, ఇంకా దొరికేది ఏంటో తెలుసా? సుగంధ ద్రవ్యాలు కూడా దొరుకుతాయి. ఇప్పుడు మన ఇండియాని ఒకరు కనుగొన్నారు, ప్రయత్నం చేశారు బ్రిటిషియన్స్. వాస్కోడిగామనా? వాస్కోడిగామా, ఓకే ఆయన అనుకుంటా.
కొలంబస్ అమెరికాకు పోయాడు. అసలు వీళ్ళిద్దరూ వద్దాం అనుకున్నది ఎవరికి తెలిసి ఇండియా వద్దాం అనుకున్నాడు. ఎవరు కొలంబస్ ఇండియా వద్దాం అనుకుని అమెరికా వెళ్ళిపోయాడు, రూట్ మారిపోయాడు. ఆ రూట్ మారిపోయిన సమయంలో ఎక్కడికో పోయాడు. అలాంటి టైంలో మళ్ళీ ఇండియాకి రాడు. ఇండియా దగ్గర ఎక్కువ సుగంధ ద్రవ్యాలు ఉండేవి, ఇండియా దగ్గర బాగా ఎక్కువ టీ, ఇంకా ధనియాలు, ఇంకా ఇంకేటంటారు లవంగాలు, యాలకులు, ఇంకా ఎన్నో ఉంటాయి కారంతో సహా. ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు అంటారు. ఇవన్నీ తీసుకోవడానికి వ్యాపారం బాగా జరిగేది ఆ టైంలో. ఇండియాను కనుక్కోవడానికి కొంతమంది బయలుదేరారని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆయన బయలుదేరే సమయానికి ఇండియా రాబోయి సుగంధ ద్రవ్యాల కొరకు ఏరే ఏరియాకి వెళ్ళిపోయాడు. ఆ ఏరియాకి వెళ్ళేసరికి ఇండియన్స్ నల్లగా ఉంటారన్నారు కదా, ఎర్రగున్నారేంటి అని అప్పుడు పేరెట్టారు రెడ్ ఇండియన్స్ అన్నారు. వారిని రెడ్ ఇండియన్స్ పేరు ఎలా వచ్చింది అనుకున్నారు, అరే నల్లగా ఉండాలి కదా ఎర్రగున్నారు అనుకున్నా, ఓహో ఇండియన్స్ నల్లగా లేరు ఎలా ఉన్నారు ఎర్రగున్నారు, అందుకే రెడ్ ఇండియన్స్ అన్నారు. ఆ తర్వాత మరలా తెలిసింది నిజమైన ఇండియా ఎర్రగా లేరు నల్లగానే ఉన్నారు అనేసి అప్పుడు దీనికి ఇండియా నామకరణం చేశారు. ఇంతకీ రెడ్ ఇండియన్స్ ఎలా కొనుగోబడ్డారంటే సుగంధ ద్రవ్యాలు కొరకు వస్తూ మిస్ అయిపోయి రూట్ అలా వెళ్ళిపోయారు అన్నమాట. అలాంటి సుగంధ ద్రవ్యాలు మంచి స్థాయిలో దొరికితే లెబనోను పర్వతాల దగ్గర. ఇంకో విషయం ఏంటి చెప్పనా, లెబనోను పర్వతాల్లో దొరికేంత కల్ప వృక్షం ఇంకెక్కడ ఇప్పటికే దొరకదు. అక్కడ ఏం చెట్లు ఉంటాయి తెలుసా, దేవదారు మురాళ్ళు ఉంటాయి. రోజువుడ్ కాదు నేను అంటుంటా, టేకు కాదు, ఇంకా మీకు ఏముంటాయి నుండర కానీ ఆగని అవి కాదు. మనకి రెండిట్లో ఫేమస్ ఏంటంటే రోజువుడ్ టేకు కర్ర ఇది కాదు, వీటన్నిటికన్నా ఫేమస్ ఏంటో తెలుసా, దేవదారు మురాను. తనకి చాలా లైఫ్ ఉంటుంది. మీరు మిడిల్ ఆసియాలో వృక్షాలు చూడండి, యేసుక్రీస్తు వారు గెత్సేమనే వనంలో ప్రార్థన చేస్తాడు గుర్తుందా, ఆయన ప్రార్థన చేసిన ఆ కాలపు వృక్షాలు ఇప్పటికీ 2000 సంవత్సరాలతో ఉన్నాయి. ఇప్పటికీ గచ్చమనే వనంలో ఆ వృక్షాలు ఉన్నాయి 2000 సంవత్సరాలు. అంత సుదీర్ఘమైన ఆయుస్సు ఉంటుంది అక్కడ ఉన్న వృక్షాలకి, ఆ భూభాగానికి. అందుకే దేవదార వృక్షాలకు కూడా వయసు బాగా ఎక్కువ. వృక్షాన్ని వయసు ఎలా లెక్క కడతారు తెలుసు కదా, రౌండ్స్ ఉంటాయి, రౌండ్స్ కట్ చేస్తారు, ఆ రౌండ్స్ని బట్టి లెక్క కడతారు ఎన్ని సంవత్సరాలు బ్రతికింది. ఇవి కూడా బాగా మందంగా ఎదుగుతాయి. ఏవి, దేవదారు. ఇవి ఇవి ఏమైనా డిజైన్ చేసుకోవాలనుకోండి మంచిగా ఎలా పడితే అలా దిగుతాయి అన్నమాట. మీకు గుర్తుందో లేదో, దావీదు గారు, సొలొమోన్ గారు వారు సొంతంగా నగరాలు కట్టించుకుంటారు. దావీదు గారు నగరం కట్టించుకున్నప్పుడు మంచి నగరం మంచి షేప్ వస్తుంది. ఆ వుడ్ వర్క్ చూస్తే ఈ వుడ్ ఎక్కడదండి అని అడుగుతారు అందరూ. అయితే కొడుక్కి తెలుసు ఎవరికి, సొలొమోన్. మా నాన్న వుడ్ ఎక్కడ నుండి తెప్పించాడు ఆయన తెలుసు. ఆ వుడ్ ఎక్కడదో తెలుసా, లెబనోను ప్రాంతం నుండి వస్తుంది. లెబనోను ప్రాంతం నుండి వుడ్ ఇచ్చింది ఎవరు, దానికి అదే అలా వచ్చలేదు. మన గోదావరి ఎక్కువైపోయి దొంగలు వచ్చేసినాయి, అలా రాలా, అలా రాలేదు. హే రామురాజు ఉన్నాడు, తూరుకు ఒక రాజు ఉంటాడు, వాడి పేరు హే రాము. వాడు గిఫ్ట్గా పంపిస్తాడు ఎవరికి, దావీదు గారికి. దావీదు గారిని చూసి ఆశ్చర్యపోతా, ఎందుకంటే దేవుడు తోడున్నాడంటే ఎవడైనా మనుషుని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. దావీదుని చూసి ఎక్కడో మధ్యధరా సముద్రం అనుకున్న ఆ తూరు రాజులు, తూరు సిదోను ప్రాంతాన్ని చిన్నవనుకుంటున్నారా, సముద్రానికట ముక్కు బుడకలా అందంగా ఉంటాయట అని వర్ణించారు కవులు, బైబిల్ పండితులు. అంత చక్కగా ఉంటాయట అలాంటి ఏరియాకి వీళ్ళు రాజులు. వీలైతే ఆ పట్టణాలు చూపిస్తాం మొత్తం. వాళ్ళంతా దేంతో డిజైన్ చేసుకుంటారు తెలుసా, రీసెంట్గా జరిగింది మా క్లాస్, వీలైతే చూడండి. మొత్తం వాళ్ళ ఇల్లు, మొత్తం వాళ్ళ వర్క్ అంతా దేంతో తెలుసా, అంత చెక్కతోనే. బాగా పెద్దింటికి వెళ్ళిపోండి, గోడలు చెక్కతో పొదిగేసి ఉంటాయి, మనం పెయింట్ వేసుకుంటేనే ఎకారం కొట్టాయి. వాళ్ళ గోడలు, నేల మొత్తం, సీలింగ్ అన్నీ మొత్తం అంత వుడ్ కొన్ని వాటల్స్కి వెళ్ళారు, స్టార్ వాటల్ ఉంటాయి, కొన్ని వాటల్స్కి వెళ్ళారనుకో మొత్తం చెక్కతో డిజైన్. ఇక్కడ ఉంది మన రాజమండ్రిలో రీసెంట్గా పెట్టాడు ఎఫ్ఎం రేడియో ఎదురుగా, వాడు కొంచెం వుడ్ వర్క్ ఎక్కువ చేసి కొంచెం చెక్క సంబంధించిన ఆ వుడ్ ఫ్రేమ్ ఎక్కువ వేయించాడు. దాన్ని చూడండి ఎంత లుక్ ఉంటుందో. ఆ తూరు సిదోను ప్రాంతంలో ఉన్నవారు కూడా వడ్రంగి వారు బాగా ఫేమస్ అక్కడ, ఎందుకంటే అక్కడ కల్ప ఎక్కువ బాగా దొరుకుద్ది. అందుకే వాళ్ళ ఇండ్లు చివరికి వారు వాడరేవు కూడా దేంతో కట్టేయారు తెలుసా, వుడ్డే. ఇంకా విషయం ఏంటో తెలుసా, వాళ్ళు బాగా తయారు చేసేది ఎక్కడ అనుకుంటున్నారు, అక్కడే.
బ్రాండెడ్ బోట్స్ దొరికేవి అక్కడ. మనకి ఇన్ఫీల్డ్ ఎన్ఫీల్డ్ ఉంటాయి చూసారా, ఇవి ఎలా అయితే బ్రాండో బ్రాండెడ్ బోట్స్ కూడా ఉండే ఎవరి దగ్గర, వాళ్ళ దగ్గర. అప్పుడు గిఫ్ట్గా పంపిస్తాడు. ఆ టైంలో వాళ్ళ నాన్న ఎక్కడి నుంచో కలప తెప్పించాడు సొలొమోనుకు తెలుసు. ఇప్పుడు మరలా కలప వస్తుంది. ఎందుకు వాడు ఆ ఏరియాతో పోల్చి దేవుడి మీద రంకేస్తున్నాడో మీకు అర్థమైపోవాలి ఇప్పటికే. ఆ పాయింట్ మర్చిపోకండి, అదే కీ పాయింట్. ఇప్పుడు చూద్దాం మొదటి రాజుల గ్రంథం, క్షమించండి రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం నుండి. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకం నొందినని ఇని తన సేవకులను సొలొమోను నద్దకు పంపెను. ఎలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అనుసు వరకు అన్ని వైపులను తన దేవుడైన యెహోవా నామఘనతకు అతడు మందిరము కట్టింప వీలు లేదన్న సంగతి నీ వెరుగుదు ఏ రామరాజును వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండా అపాయమేమీ కలగకుండా నా దేవుడైన యెహోవా నలు దిశలను నాకు నెమ్మది దయచేసెను. నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండిబెట్టి నీ కుమారు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదు నాకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశం కలవాడి ఉన్నాను. లెబానోను దేవదారు మురాణులను నరికించుటకే నాకు ఏరాము రాజు సెలవిమ్ము. ఎందుకంటే లెబానోను మురాణులు అనగా దేవదారు మురాణులు ఎంతో అందాన్ని తెస్తాయి. మా నాన్న కట్టించారు కదా కోట, నేను చూశాను, అది నేను మరవలేను. మనలో అలాంటి అందం, దానికి 100 రెట్లు. ఇప్పుడు నేను కట్టేది మా నాన్నకు కాదు, మరెవరికి? పరమ తండ్రి అయిన దేవునికి గుర్తు దేవాలయం, దాన్ని నేను కట్టడానికి ఇప్పుడు నాకు కావాలి నీ దగ్గరున్న దేవదారు మురాణులు. దేవదారు మురాణులు అనగానే అడ్రస్ ఒకే ఒక దిక్కున, మీకు ఎప్పుడు బండ గుర్తుండిపోవాలి, ఎక్కడ? లెబానోన్లోనే దొరుకుతాయి. అక్కడ నుండి ఎవడ పడితే వాడు బోర్డేజ్కి వెళ్ళి తెచ్చేసుకుంటే కుదరదు. అక్కడ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. అక్కడ గవర్నమెంట్ ఎవరున్నారు? హీరాం. ఆ గవర్నమెంటు ఫ్రెండు ఎవరికి? దావీదు గారికి. ఆ మధ్య ప్రధానమంత్రి మోడీ గారు పాలస్తీనా వెళ్ళారు. ఈయన ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ వరకు ఏవి ఇచ్చాడు గుర్తుందా మీకు? యూదులకు సంబంధించిన 11వ పురాతనమైన యూదులు వాడిని ఏవి ఇచ్చాడు వస్తువులు. ఇంకా ఏంటో తెలుసా, వాళ్ళు డిస్కషన్ చేస్తూ వస్తు మార్పులు చేసుకున్నారు యూదులకు సంబంధించిన కొన్ని సేనములు. ఎందుకు ఇది జరిగింది? ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి పొత్తు కుదిరింది కనుక, లేకపోతే ఒప్పుకుంటారా? అక్కడ వెళ్ళి వాళ్ళు దేని దగ్గర మాట్లాడుకుంటారు తెలుసు? ఇద్దరు ప్రధానులు ఎర్ర సముద్రం ఒడ్డు నిలబడి ఇజ్రాయెల్ ప్రధాన్ అంటున్నాడు, క్షమించండి ఇజ్రాయెల్ పాలస్తీన్ సరిగ్గా గుర్తులేదు, ఆయన నిలబడి రెడ్ సీ దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఇదిగండి మా పితరులు, ఇదిగో దేవుడు ఇలానే విడిపించి తీసుకొచ్చారని. స్టిల్ ఇప్పటికీ సాక్ష్యం ఉందన్నమాట ప్రధాని గారితో సహా. అంటే అంత సాక్ష్యాలు, అంటే ఇప్పటికే సాక్ష్యాలు మనకు కనబడుతుంది, ఇప్పటికే మనకు కనబడుతుంది లెబనోను పర్వతాల్లో ఇప్పటికీ దేవదారు మురాను ఫేమస్ అన్నమాట. అక్కడ నుండి తెప్పిస్తున్నాడు, ఏమంటున్నాడు చూడు, నా సేవకులు నీ సేవకులు కలిసి పనిచేయుదురు మురానులను నరుకుట యందు సిదోనీలకు సాటైన వారు మాలో ఎవరును లేరని తెలియను గనక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకులకు జీతమిచ్చేదను అని హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి గొప్ప జనమును ఏలుటకు
అని చెబుతూ 8వ వచనంలో 2వ మాట, దేవదారు మురాణులను గూర్చిన, సరళ మురాణులను గూర్చిన నీ కోరిక అంతటి ప్రకారం నేను చేయించదును. ఇప్పుడు మీకు ఒక విషయం గుర్తు రావాలి, మురాణులు తీసుకురావాలంటే ఈరోజు పెద్ద పెద్ద వాహనాలు ఉన్నాయి. ఆ రోజు ఏమున్నాయి? ఆ రోజు ఏమైనా ఉన్నాయా? ఏమిలో మరి ఎట్లా వచ్చేవి? టైం లేదు కనుక టూకీగా చెప్పేస్తాను. వీళ్ళ భూభాగం ఎక్కడుంది? సముద్ర తీర ప్రాంతం. ఎవరిది? సీదోను, తూరు. సముద్ర తీర ప్రాంతం కనుక తీర ప్రాంతాన్ని ఆనుకునే ఉన్నాయి. ఏవి? లెబనోను పర్వతకొనములు అక్కడే ఉన్నాయి. ఏంటి? దేవదారుమాను, సరళమైన ప్రతి వృక్షము. ఇప్పుడు ఈజీ వే అంటే ఏంటంటే రోడ్వే కాదు, సముద్ర మార్గం. సముద్ర మార్గం ఎట్లా ఉపయోగించుకున్నారు? వాళ్ళకి ఒక వాడరేవు ఉంటుంది, ఇప్పటికీ తూరు వాడరేవు, సిదోను వాడరేవు. అక్కడ వాడరేవు స్టార్ట్ చేసి అక్కడ నుండి వారు మురాణులను పంపించి అలాగా మధ్యధర సముద్రాన్ని దాటుకుంటూ వచ్చేస్తే ఎరుసలేముకు కొంచెం దగ్గరగా ఒక వాడరేవు ఉంటుంది, అది ఎప్పే వాడరేవు. అక్కడ నుండి ఈజీగా జెరూసలేం తెచ్చేసేవారు అన్నమాట. చూస్తారా మ్యాప్? డౌట్గా ఉంది నా మీద డౌట్ ఉంటే ఒకసారి మ్యాప్ చూడండి. ఓకేనా? చూడండి ఒకసారి, ఎందుకు వచ్చినాయండి ఇవన్నీ అనుకుంటున్నారు? దీన్ని బైబిల్ అధ్యయన తరగతులు అంటారు. విషయం అర్థం అవ్వాలంటే ఇంత డెప్త్కి వెళ్ళక తప్పదు. ఎక్కలేకపోతున్నామండి పర్వతాలన్నా, ఎక్కించేవాడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకండి. డోంట్ వరీ. ఓకేనా? ఒకసారి మీరు చూడండి, తూరు దగ్గర చూడండి. తూరు 2వ మ్యాపే. తూరు దగ్గర మీరు చూస్తే అక్కడ నుండి మధ్యధర సముద్రం లైన్కి ఒక బోర్డర్ కనబడుతుంది చూడండి మీకు. ఇక్కడ డైరెక్ట్ ఇంకా అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. అంటే అది ఎట్లా ఉందంటే ఇటు మన కాకినాడ స్టార్ట్ చేస్తే డైరెక్ట్ వైజాగ్ లైన్ ఉంటుంది సముద్ర భాగం, తెలుసు కదా? డైరెక్ట్ బంగాళాఖాతం టు బంగాళాఖాతం. ఇంకా ఇటు లైన్ తీర ప్రాంతం ఉంటుంది, అంటే చెన్నై దగ్గర నుండి కాకినాడ, కాకినాడ దగ్గర నుండి వైజాగ్, అటు నుండి కలకత్తా, ఇదే అంతా ఒకటే లైన్. సేమ్ ఇది కూడా అలాంటి లైనే. అక్కడ నుండి తూరు దగ్గర స్టార్ట్ చేస్తే వాడరేవు ఇక్కడ వరకు ఎప్పే వరకు ఉంది చూడండి. అక్కడే ఉంటాడు పెద్ద ఆయన పాస్టర్ గారు. ఎవరు ఆయన పేరు? పీటర్ పాస్టర్. నివాసం ఉంటారు కదా ఆయన కొర్నేలు ప్రార్థన, కొర్నేలు రెస్ట్లో ఉంటాడు అక్కడ చర్మ కారుని ఎంట. ఆ టైంలో ఒకరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎవరికి? కొర్నేలకి. ఎంత విచిత్రంగా ఉన్నారండి కొర్నేలకి. అప్పుడు ఆయన ఒక ఏరియాలో ఉన్నాడు అంటాడు. ఎక్కడ? ఇదిగో ఈ తీర ప్రాంతంలో ఉంటాడు, అర్జెంటుగా పిలిపించి అంటాడు. ఇక్కడ ఉంటాడు, ఇక్కడే వాడరేవన్. ఇక్కడ నుండి ఇంకా ఈజీ యెరూషలేముకి రావడం. ఇలా పర్వతాలు తెచ్చి కోటలు, దేవాలయం నిర్మాణం జరిగేది అన్నమాట, మురాణులను తెచ్చి. అట్లా జరిగేది. ఇక్కడ నుండి సొలోము ఉన్నట, మీరు విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ కడియం పబ్లిక్ మీటింగ్లో చెప్పాను. సొలోమోనికి ప్రతి వృక్షం కోసం తెలుసు, సొలోమోనికి ప్రతి మొక్క కొరకు తెలుసు, సొలోమోనికి సమస్తమైన శాస్త్రాలు తెలుసు. తెలుసు గనకే ఆయనకి క్వాలిటీ, క్వాంటిటీ కూడా తెలుసు. ఎక్కడుందో? ఎక్కడుంది? లెబనోన్లో ఉంది. అందుకు లెటర్ పంపించాడు, అర్జెంటుగా మాకు మురాణులు కావాలి అని. సొలోమోనే గుర్తించాడు ఏరియాని. రాజులకి ఆకర్షణీయమైన స్థలం ఏంటో తెలుసా? లెబనోను ప్రాంతం. అది ఎవరైనా ఉండాలనుకునే ప్రాంతం. మీరు ప్రధానమంత్రి కానీ, గవర్నర్ కానీ, ప్రతి ఏరియాకు ఒక హౌస్ ఉంటుంది తెలుసా? గవర్నర్ హౌస్, ప్రధాన హౌస్ అని. రాజస్థాన్లో ఉంటుంది, మహారాష్ట్రలో ఉంటుంది, మన ఏపీలో ఉంటుంది, ప్రతి దిక్కున ఒక హౌస్ ఉంటుంది. అలాగే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియాకు దగ్గరగానే ఆహాబ్ ఒక హౌస్ పెట్టుకుంటాడు, గుర్తుందా? దాని కొరకే ఫైట్. ఏంటి నాకు ఆ ద్రాక్ష తోట ఇచ్చి, ఆ ద్రాక్ష తోట ఇచ్చి, ఎందుకు? అది లెబనోను పర్వతాలకి, ఆ వాతావరణానికి దగ్గరగా ఉన్న ఏరియా. అక్కడ ఎవరైనా మన మాసులో మాట్లాడుకుంటే దాన్ని ఏమంటావు తెలుసా? గెస్ట్ హౌస్ అంటావు, ఇంకేమంటావు? ఫామ్ హౌస్ అంటావు, లేదా పాములు ఉన్న హౌస్ అంటావు, నీ ఇష్టం. ఎలా అయినా ఆ హౌసెస్ చక్కగా ఉంటాయన్నమాట, ఆ వాతావరణం కావాలనుకుంటారు. మరి ఉన్న హౌస్ అది మేము తాత్కాలికంగా ఉండే హౌస్, ఇది మమ్మల్ని ఉల్లాసంతో నింపే ఫామ్ హౌస్. అలాంటి హౌసెస్ అందరు రాజులు అక్కడ కట్టుకునేవారు. అందరూ మ్యాక్సిమం, మీరు ఆ మిడిల్ ఆసియా ఆ కాలపు చరిత్ర చూడండి, అందరూ ఆ ఏరియాలో ఏదో ఒక కోట ఉంటుంది. అప్పుడు అంటున్నాడు, ఆ ఏరియాను కూడా నేను కొట్టేశా. ఎరుసలేమే పడిది, మడ అడవుల్ని వదలలేదు, మిమ్మల్ని మడతెట్టలేనా అంటున్నాడు ఎవరు? అసురాజు. అడవినే నేను వదలలేదు, మీరెంత? మీ పట్టణం, మిమ్మల్ని కూడా నేను జయిస్తాను అన్నాడు. అయితే యెహోషువ జయించాడు కానీ ఇశ్రాయేలు తర్వాత దాన్ని
చేయించలేకపోయారు. ఎందుకంటే కొంచెం కష్టమైన ఏరియా అది, కొంచెం ప్రూఫ్ రెఫరెన్స్ చూసి ల్యాండింగ్ వచ్చేద్దాం. ఓకేనా? దానికన్నా ముందు ఒకసారి దీన్ని ఇంకా ధృవపరచడానికి, ధృవీకరించడానికి యశ్యాగ్రంథం 60వ అధ్యాయం, దీని రమ్యమైన సరళమైన రూపాన్ని గురించి యశ్యాగ్రంథం 60వ అధ్యాయం 13వచనం. యశ్యాగ్రంథం 60వ అధ్యాయం 13వచనం. లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను నీ యొద్దకు తేబడి. దేవుడు కూడా గ్రంథకర్త ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో మిగిలాంటివన్నీ తెప్పిస్తా. అంటే వీటి కొరకు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారంటే ఇవే ఇంత గొప్పవైతే ల్యాండ్ ఇంకా గొప్పదన్నమాట. ఎవరికి బోరు కొట్టట్లేదు కదా, పర్వతం ఎక్కుదాం, బోరు కొట్టట్లేదు కదా, అధ్యయనం తర్వాత ఏం బాధపడకనే లాస్ట్ ఎపిసోడ్ ఉంది అయిపోతుంది. మ్యాక్సిమం ఈ రోజు అవగడదాం అనుకున్న అవదని నాకు అర్థమైపోయింది. లాస్ట్ అసూర్రాజు ఏ రోజు చచ్చిపోతాడా అని చూస్తున్నారు కదా, చంపేద్దాం కంగారు పడకండి. నెక్స్ట్ తరగతి ఖచ్చితంగా మాటిస్తున్నాను, చంపేస్తా. ఆయన చంపిన తర్వాత క్లాస్ అయిపోతా. ఓకేనా? చరిత్రలో అదృశ్య దేవుడు, చరిత్ర అన్న పదం రమ్యంగా ఉండొచ్చు కానీ అందులోకి వెళ్ళడమే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే హిస్టరీ అనగానే అందరికీ భయం. అది స్టడీలోని భయమే, ఇక్కడ స్టడీల్లోని భయమే. కానీ హిస్టరీ అనుభవించే వాళ్ళకి మజా ఉంటుంది. హిస్టరీని అనుభవిస్తున్న వాడికి మంచి ఊపు వస్తుంది. నన్ను అడిగితే ఇంకా మా నమ్మకం 100 రెట్లు పెరిగిపోతాయి. అది హిస్టరీ చాలా బాగా ధ్యానిస్తే నిన్న ఎవడో కదపలేడు, ఇక చాలా స్ట్రాంగ్ ఉంటుంది నీ ఫౌండేషన్. ఇంకొక మరొక రిఫరెన్స్, మోటివేషన్ బాగానే ఉంది. తృతీయోపదేశకం 2వ రాజుల గ్రంథం, అక్కడ మరొకటి ఉన్నాయి. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం ఊహించుకుందాం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీల రాజైన యెహోయాషు యూదా రాజైన అమధ్యాకు ఇలాగ వర్తమానం పంపిను, లెబానోనులోనున్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారునికిమ్మని, లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా దుష్టమృగము వచ్చి. ఇప్పుడు మీకు పాయింట్ కొంచెం లాక్ కావాలి. లెబానోను ప్రాంతంలో దట్టమైన వృక్షాలు ఉంటాయి, లెబానోను ప్రాంతంలో భయంకరమైన మృగాలు ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? మృగాలకు కూడా క్యారఫిటర్స్ ఏది ఇప్పుడు స్టిల్ ఆఫ్రికా, అప్పటికి న్యూస్ ఏంటో తెలుసా, క్రూర మృగాల దట్టమైన అడవి ఎక్కడుందంటే మంచి షెల్టర్ వాటికి లెబనాన్. క్రూర మృగాల సంపద ఇప్పటికీ మనకి కొంచెం శాసం కనబడుతుందంటే ఇప్పటికీ మనకి ఆఫ్రికా. పెద్ద పెద్ద సింహాలు చూడాలంటే ఇప్పటికీ ఎక్కడున్నాయి? ఆఫ్రికాలోనే ఉన్నాయి చక్కగా. ఇంకెక్కడ తక్కువ ఉన్నావు కూడా బక్కజిగిపోయిన సింహాలు. అవి సింహాలు కుక్కలు అర్థమవుతుంది. ఎర్రకుంటే వైజాగ్ వెళ్ళారా? ఇలా మాంసం వేసాను అనుకోండి, ఇలా మాంసం ఇచ్చి చూడండి. వైజాగ్లో ఉన్నది ఇందిరాగాంధీ పార్క్ అనుకుంటా, కైలాసగిరిగా అటు సైడ్ ఉంటుంది, అటు వరుస పోయే లైన్లో. అక్కడికి వెళ్ళి చూడండి, సింహం ఉంటుంది, దానికి ఇలా ఏదన్నా వేసానుకోండి, నేను ఏమొస్తాను లేరా అన్నట్టు చూస్తుంది. అది లేగదది, ఇది సింహమేనా అనిపిస్తుంది. అంటే మనం పోషించలే, మన ఏరియాలో సరిగ్గా ఉండవు. కానీ దుష్ట మృగం, భయంకరమైన మృగాలు ఎక్కడుంటాయి తెలుసా? లెబనోను ప్రాంతంలో ఉంటాయి. అమ్మ మృగాలకి మంచి షెల్టరు, వృక్షాలకి మంచి షెల్టరు. ఒక విధంగా మాట్లాడుకుంటే ఆ ఏరియా చూడడానికి చాలా అందంగా ఉంటుంది అన్నమాట. దుష్ట మృగం అనగానే నాకు అక్కడ ఒక ఓడి గుర్తొస్తుందండి, జురాసిక్ పార్క్ అన్నట్టు ఉంటుంది ఏరియా అక్కడ. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుందండి, జురాసిక్ పార్క్ ఏదో ఉండేదేనా ఊహ. అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏదో మామూలుగా ఏదో ఉంటుంది అనుకుంటున్నారు? అక్కడికి వెళ్తే ఇంక అంతే సంగతి లెక్క అన్నట్టు కథ సారాంశం. ఇది కూడా ఎలా ఉంటుంది తెలుసా? అట్లానే అక్కడికి వెళితే ఏ మృగం ఏ విధంగా దాడి చేస్తుంది ఎవ్వడికి తెలీదు. అలాంటి ఏరియాను కూడా నేను సాహసించాను. మృగాలను కూడా లైన్లు ఎట్టానని మాట అక్కడ అర్థం. మృగాలను కూడా నేను సాహసించా, అది నా లెవెలు. ఏమనుకుంటున్నారు మీరు? మృగాలను సాహసించాను, మనుషులను సాహసించాను, మృగాలను కూడా దరిదాపులు లేకుండా చేశాను. నాకా మీరు ఎదురు చెప్పేది అని దాన్ని చూసుకుని ఎవరి మీద రింకేస్తున్నాడు? యెహోవా మీద రంకేస్తున్నాడు.
అది వాడు మాట్లాడే మాట. మరొక వచనం చూడండి, పాలస్తీన ద్వితీయోపదేశ కాండం. పాలస్తీనాకి సరిహద్దు ఈ ప్రాంతం. ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం 7 వచనం, ఇంక ముగించేసుకుందాం. మీరు తిరుగు ప్రయాణమై అమోరీల మన్యమునకును మన్యములోను దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న కనాను దేశమునకును లెబానోనునకును మహానది అయిన యూఫ్రటీస్ వరకును ఎల్లుడి. లెబనోనుకి ఇటు నుండి బోర్డర్ ఏంటంటే అంటున్నాడు యూఫ్రటీస్ అంటున్నాడు. మనకి బోర్డర్ ఏది తగులుద్ది? హిమాలయాలు. శత్రువులు ఎక్కువగా లోపల రాకపోవడానికి రక్షణ కోసం ఏంటో తెలుసా? హిమాలయాలే అంటారు మ్యాక్సిమం. అయినా వచ్చేస్తున్నారులండి ఈ మధ్య, అందరికి మెలుగులు ఎక్కువైపోయి సైన్స్ డెవలప్ అయిపోయింది. ఆ రోజుకి వారికి బోర్డర్ ఏదంటే అటు నుంచి ఇటు రాకుండా కటక మృగాలు ఎక్కువ దాడి చేయకపోవడానికి, కటక మృగాలు కదా మృగాలు, దాడి చేయకుండా ఉండడానికి కారణం కొంచెం ఈ భూభాగానికి రాకపోవడానికి కారణం ఏంటంటే బోర్డరు ఒక నది ఉంది, పెద్ద నది. ఏంటది? ఏదైనా వనంలో బయలుదేరద్దు అది, మీకు తెలుసు కదా యూఫ్రటీస్. ఆ నది దానికి బోర్డర్గా ఉంటుంది అన్నమాట. అక్కడ వరకు మీరు వెళ్ళండి అంటున్నాడు దేవుడు. అక్కడ వరకు మీరు వ్యాప్తి చెందాలి. అక్కడ వరకు నేను గీసిన పాలు దేవుని ప్రవశించే పాలస్తీన ఉంది. పాలు ప్రవశించేయలేదు కానీ అక్కడ అక్కడ మాత్రం తిరిగే కొన్ని ఉన్నాయి. ఏంటి? మృగాలు. అయితే దేవుడు తన పిల్లల్ని ఈ ఏరియాకి వెళ్ళినా ఏం చేయలేదు తెలుసా? మృగాలకి అప్పగించలేదు. ఆయన ఎక్కడి నుండైనా కాపాడతారు. మరొక రిఫరెన్స్, అదే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం. అదే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 24వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీద, ప్రతి స్థలము మీదగును అరణ్యము మొదలుకొని లెబానోను వరకును యూఫ్రటీస్ నది మొదలుకొని పరమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించిన బోర్డర్స్ చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఏంటంటే బోర్డర్స్? అరణ్యం, అటు అరణ్యము, ఇటు లెబనోను, ఇటు యూఫ్రటీస్, అటు పరమట సముద్రం, ఇవి మీ దిక్కులు. ఈ ఏరియా అంతా మీదగును, మీరు అడుగు పెట్టిన స్థలం మీకు ఇస్తాను. ఇప్పుడు వీరెళ్ళి లెబనోను పర్వతం మీద అడుగు పెట్టినా మృగాలు సైడ్ అయిపోతాయి తప్ప దేవుని పిల్లలకి వ్యతిరేకం. ఎందుకంటే మీరు అడుగు పెట్టిన స్థలాన్ని నేను మీకు స్వాస్థ్యముగా ఇచ్చేస్తాను. అంటే దేవుడు ఎలాంటి ఏరియాలు కూడా వీళ్ళకి ఇచ్చాడో చూడండి. ఎలాంటి ఏరియా మీకు అక్కడ వరకు ఎందుకండి? సరదాగా రంపసోడం అని వెళ్ళండి. ఈ టైం అయిపోయింది అనుకోండి, ఇంక అంతే సంగతులు అనుకుంటామా? ఒక 20 ఇయర్స్ వెనక్కి వెళ్ళండి, ఒక 20 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాల ముందుకు మీరు వెళ్ళండి. వెళ్ళేవారు కదా అందరూ. ఎందుకంటే ఆ ఏరియాని చూస్తేనే అందరికీ కొన్ని స్టోరీస్ వచ్చేవి. అక్కడికి వెళ్ళిన వాళ్ళట రారట. ఎందుకట? ఇంకా ఒకడో ఒక స్టోరీ, మరి ఆ ఏరియా అలా ఉండేది. ఆ ఏరియాని చూస్తే ఏం చెప్పుకుంటారు? కథల కథలుగా చెప్పుకుంటారండి. అక్కడ నరబలిస్తారు, చేతబళ్ళు చేస్తారు, ఎన్నో ఉన్నాయిలే తర్వాత ఇన్ని జరుగుతాయి. ఆ ఏరియాకి వెళ్ళి వచ్చిన తర్వాత మనుషులు పాడైపోతారు. ఎందుకు ఇవన్నీ చెప్పుకొస్తారు? ఆ ఏరియాని చూస్తే గుబులు గుబులుగా ఉంటుంది. మీరు సరదాగా మీరు ఫ్యామిలీతో వెళ్ళినా మీకు డౌటే ఇప్పటికీ ఆ ఏరియా. ఎందుకంటే అంత రక్షణ సంబంధమైన వాతావరణం అక్కడ అని చూడడానికి బాగుంటుంది, కానీ ప్రమాదం మాత్రం బాగా ఎక్కువ. అలాంటి ఏరియాలో మీరు అడిగిన ఆ ల్యాండ్ మీకు ఏం చేస్తాను? చక్కగా మీకు అనుకూలం చేసి స్వాస్థ్యముగా మీకు ఇచ్చేస్తాను అన్నాడు. మరొక వచనం చూడండి, ముగిస్తాను అంటున్నారు, ముగించట్లేదేంటి అనుకుంటున్నారు కదా. జేమ్స్ అలానే అంటాడు నమ్మకండి. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం. రౌండ్ ఫిగర్ అయ్యాక ముగించేద్దాం. ఓకేనా? డీల్ ఓకేనా? అవుతుంది ఇక. రౌండ్ ఫిగర్ అంటే ఏంటి? మీ కడియం పోనీ, మీ కడియం ప్లానెట్ మీద ఏంటి చెప్పండి? అందరితో ఒకటిలేండి భూమి. ఏంటి రౌండ్ ఫిగర్ అంటే ఏంటి? గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం 12, కానీ అది అనుకోకండి. ఇక్కడ రౌండ్ ఫిగర్ ఏంటంటే 11. దాన్ని కుదించేద్దాం ఓకే కదా. నాకు చెప్పాలని ఉందా, మీకు వినాలని ఉందా? పోన్లేదు, మీ సౌలభ్యం కొరకు ఈ రెఫరెన్స్తో ముగించేద్దాం. ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. మొహమాట అని చెప్పకండి. ఎప్పుడు మొహమాటానికి ఏదన్నా ఒప్పుకున్నారంటే ఆ రోజు నువ్వు చచ్చిపోయావని అర్థమే కదా.
నువ్వు అన్నది లేదక్క. ఓకేనా? ఒకరు మాత్రం నాకు ఎండరికి సందేశం అర్థమవుతుంటుంది, త్వరగా ఈ చరిత్ర ముగించండి బాబు, ఎందుకు వచ్చిన గొడవ కదా. నెక్స్ట్ ఇక నెక్స్ట్ తరగతి ఇక అయిపోద్ది ఇక, నేను మాటేస్తున్నాను, చంపేద్దాం అసూర్రాశిని చంపేద్దాం. యోసువ గ్రంథం 11వ అధ్యాయం. ఇష్టం నేర్చుకుంటారా? ఎందుకంటే మీకు లైఫ్లో మీరు బైబిల్ బోధించాలంటే ఖచ్చితంగా ఇది చాలా అవసరం. ఇది అన్ని దిక్కులను దొరకదు. ఇంత పదాల పదాలు విడదీసి మీకు ఇంత అధ్యయనం వ్యాఖ్యానం మీకు దొరకదు. ఎందుకంటే మేము తిరిగి తిరిగి ఉన్నాం, మీకు బయట కూడా ఇంత ఇప్పులుకరణంగా పదం టు పదం ప్రతి వర్డ్కి మీకు వ్యాఖ్యానం దొరకదు. కాబట్టి దొరికినప్పుడు సంపాదించేసుకోండి. ఓకేనా? యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 17వచనం. యెహోషువ జయించిన సందర్భం లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న ఆ దేశమంతటిని, అనగా మన్యమును, గోసేను దేశమంతటిని, ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపెను. బహుదినములు ఆ రాజులందరితో యుద్ధం చేసిన ఆ ఏరియాను అంతా స్వాధీనపరచేసుకున్నాడంటే ఎవరు? యెహోషువ ఆ ఏరియాను కూడా జయించేశాడు. అయితే విషయం ఏంటంటే తర్వాత తర్వాత యెహోషువ లాంటి నాయకులు లేరు కనుక మరలది మెల్లగా ఎవరి వశం అయిపోయిందో తెలుసా? మరలా అన్యుల వశం అయిపోయింది. ఎందుకంటే వారికి ఆ ల్యాండ్ మీద గ్రిప్ ఎక్కువ. మీకు విషయం చెప్పనా, ఫీల్డ్ క్రాఫ్ట్ జరుగుతుంది కదా, ఫీల్డ్కి వెళ్తారు కదా డిపార్ట్మెంట్. నక్సలైట్ తప్పించుకున్నందుకు పోలీసు కూడా తప్పించుకోలేడు అడవిలో. ఎందుకు? ఆ ఏరియా మీద వాడికి బాగా గ్రిప్ ఉంటుంది. వీడు ఎంత జీపీఎస్ పెట్టుకున్నా, ఎన్ని టెలిస్కోపులు పెట్టుకున్నా, ఎన్ని రక్షణ అవయవాలు ధరించుకున్నా, ఆడు ఇలాగే అలా మాయమైపోతుంటాడు. అంతే, సైటింగ్ డిస్టెన్స్లో కూడా ఉంటాడు. చివరికి ఎదురు కాల్పులు జరిగిపోతుంటాయి, అలజడైపోయి అలా చాలా. వాళ్ళు ఎలా ఫైర్ చేస్తారు తెలుసా? ఒక మనకలా రౌండ్స్ ఎక్కి వేస్ట్ చేయరు వాళ్ళు. ఒక రౌండ్ ఇలా కొడతాడు అనుకున్నాడు, అటు పరిగెడుతూనే కొడతాడు, 302 పరిగెడుతుంది, 303 పరిగెడుతూనే కొడతాడు. ఒకటే రౌండ్ కొడతాడు, అదుగో అని పరిగెడతాం, మరలా దూరంలో కొడతాడు, అదుగో అనుకుంటా, అటు కొడతాడు, ఇటు కొడతాడు, అటు కొట్టి ఇటు వెళ్ళిపోతాడు. మీకు విషయం గమనించండి, ఇక్కడ రంపచోడవరం నుంచి డైరెక్ట్ వైజాగ్ లైన్ ఒకటి అడ్డు రూట్ ఉందో తెలుసా మీకు? అక్కడ వైజాగ్ నుంచి డైరెక్ట్ మరలా వైజాగ్ నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి ఒక రూట్ ఉంది, అది వాళ్ళకే తెలుసు, మన వాళ్ళకి తెలియదు. మీకు షెల్టర్ మీరు నమ్ముతారో నమ్మరు కానీ నక్సలేట్లందరికీ మంచి షెల్టర్ ఏరియా ఏదనుకుంటున్నారు? వైజాగ్ కాదు, రాజమండ్రి. రాజమండ్రిలో మహామహాగనులందరూ రాజమండ్రిలో ఉంటారు. ఎందుకంటే మంచి అడ్రూట్, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చేస్తారు, మంచిగా నివాసం. ఇక్కడ అంత అలజడి ఉండదు, చక్కగా షెల్టర్ వేసుకుంటారు, మళ్ళీ అలా అలా వెళ్ళిపోతారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడికి ఎప్పటికీ నక్సలేడు సానుభూతి పనులు ఉన్నారు. నేను వాళ్ళకి వ్యతిరేక మాట్లాడలేదు సుమా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. ఓకే, ఆర్కే తెలుసా అని అడగండి. ఆర్కే అంటే తెలుసు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయ్యాం. ఓకే, ముగించేసుకుందాం, ఇక ముగిస్తాను, ఇంక నిజంగానే ముగిస్తాను. నా యాదపోతుల గ్రంథం 3వ అధ్యాయం. ఫీల్డ్ మీద ఎంత గ్రిప్ ఉందో చూడండి. ఈయన గ్రిప్ లేదు ఎవరికి? యెహోషువ గారికి. అయినా ఏం చేశాడు? జయించాడు. అది దేవుడు వెనుకుంటే ఫీల్డ్ ఏదైనా విజయం ఎవరిది? యెహోవాదే. న్యాయాధిపతులు 3వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి ఇశ్రాయేలీయుల కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటికీ ఇశ్రాయేలీయుల తరతరముల వారికి, అనగా పూర్వం ఆ యుద్ధములను ఏమాత్రము చూడడం వారికి. పూర్వం ఎక్కడ? యెహోషువ కాలంలో, నాయకుల కాలంలో పూర్వం జరిగే నిజమైన ఆ రియల్ వార్స్ ఏంటంటే పూర్వం జరిగే మీరేం చేసే యుద్ధాలు అంటున్నాడు అప్పటికే. అలాంటి వార్స్ చూడని వారికి, ఆ యుద్ధాలు చూడని వారికి మీకు గిఫ్ట్ ఉంచాడు అంటున్నాడు దేవుడు. ఏంటవి? యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా వండనిచ్చిన జనులివే. ఫిలిస్తీన్లు 5 సర్దార్ల జనులను, కనానీయులందరూ, సిదోనీలును, అమాతునకు పో మార్గంన లెబనోను కొండలో నివసించు హివ్వీలును,
యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞను వారు అనుసరించుతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలు పరిశోధించుటకై ఆ జనులను ఉండనిచ్చిన ఎప్పటికీ లెబనోన్ అంటే అప్పటికే ఈ సందర్భానికి అప్పటికే లెబనోన్ ప్రాంతంలో కొన్ని జాతులు ఉండిపోయి యెహోషువ జయించిన మరలా ల్యాండింగ్లో ఆ అన్యులు మాత్రం ఇంకా అలానే ఉన్నారు. వంశాన్ని మీకు చెప్పాడు గుర్తుందా లేదు? ఆ ఏరియాలో ప్రజలు ఎలా ఉంటారట? ఆడ అసలు చూస్తే మనిషిలా ఉండట, ఒకరిని చూస్తేనే అయిపోతామట. అలాంటి ఏరియాలో ఇంకా ఎందుకు అడవి మృగాలు లాంటి మనుషులు ఉంచాడంటే మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి అన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలీ. ఆ తర్వాత యెహోషువ జయించిన విజయం ఇశ్రాయేలీ జయించలేకపోయారు. ఎందుకంటే ఆ భూభాగం అలాంటిది, ఆ భూమి మీద ఉన్న మనుషులు అలాంటి వాళ్ళు. అయితే ఇప్పుడు మధ్యలోకి ఒకడు వచ్చాడు, రై మీ వల్ల అవ్వలేదు కదా అలా జయించడం. ఇప్పుడు మీ తాత యెహోషువ జయించడని చెప్పుకుంటారు మీరు, విషయం చెప్పనా? నేను కూడా వాళ్ళని జయించేశాను అన్నాడు. ఎవరు? అష్షూరు రాజు. ఇప్పుడు కంపేర్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు రెండవ వచనానికి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం 23-22 చూద్దాం. ఎవరిని తిరస్కరించిదివి? ఎవరిని దూషించిదివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టిదివి? నీవు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణే కదా, నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. ఎలా పలికావు నువ్వు గర్వపు మాటలు? నాకు అర్థమైందంటూ యెషయా అంటున్నాడు, నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వమునకును ఎక్కి ఉన్నాను, ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికేసి పడేశాను, దూరపు సరిహద్దులలో సత్రములలోనికి కర్మేలు ఫలవంతములగు క్షేత్రమైన అడవులలోనికి ప్రవేశించి ఉన్నాను, నేను తవ్వి పరుల నీళ్లు పానము చేసి ఉన్నాను, నారకాలు చేత నేను దిట్టమైన స్థలముల నదులన్నిటినీ ఎండిపోజేసాను. ఇలాంటి ఏరియానే నేను ఏం చేశాను తెలుసా? ఎండగట్టేశాను అంటున్నాడు. దట్టమైన ప్రతి అడవిని తొక్కేశాను, దేవదారు మ్రానులను నరికేశాను, సరళమైన ప్రతి వృక్షాన్ని అడ్డు తొలగించి పాడేశాను. నేను చెబుతున్నాను, కర్మేలు పర్వతపు సౌందర్యాన్ని కూడా లేకుండా చేశాను అన్నాడు. అయితే మరొక పర్వతం వస్తుంది ఇప్పుడు చెప్పాలంటే, మరొక పర్వతం ఏంటో తెలుసు? ఇప్పటివరకు మనం చూసింది లెబనోన్ హెర్మోన్ కొండ ఆ ఏరియా. మరి కర్మేలు ఎక్కడుంది? ఒకరోజు ఆ కర్మేలు దగ్గరికి ఒక ఆయన వెళ్తాడు, పెద్ద ఆయన. ఎవరైనా డిబేట్ అక్కడే జరుగుతుంది కదా, ఆయనే. ఆ కర్మేలు ఏరియాలోనే అక్కడే ఆయన ప్రార్థన సహవాస్, అది కూడా చాలా అందంగా ఉంటుంది. దాన్ని అంటాడు కవి ఇప్పుడు చెప్పాలంటే, ఆ పర్వతం చూస్తేనట అక్కడ మేకల మేస్తుంటాయి అట. కర్మేలు అనగానే మేకలు మేసే సముదాయపు స్థలం అర్థం. ఆ కర్మేలు పర్వతం మీద అవి దట్టమైన అడవులతో నిండిపోయిన ప్రాంతం. ఆ కర్మేలు పర్వతం చూస్తే ఆ ఉద్యానవనం, కర్మేలు పర్వతం అంటే ఉద్యానవనం అనే పదం అర్థం. ఆ ఉద్యానవనం ఎంత చక్కగా ఉంటుందంటే అక్కడ మేకలు మేస్తుంటే ఆ వనం ఎలా ఉంటుందట, స్త్రీకి వృక్షజాలు ఎలా ఉంటాయో అలా కనబడుతూ ఉంటుంది. రిఫరెన్స్ డైరెక్ట్ ఉంటుంది అక్కడ. స్త్రీ యొక్క తల ఎలా ఎంత చక్కగా కనబడు, అంత చక్కగా కనబడుతుంట ఏది? కర్మేలు పర్వతం. అంత చక్కగా కనబడే దాన్ని కూడా నేను ఏం చేశాను తెలుసా? దాని మీద అడుగేసి ఎండగట్టేశాను అంటున్నాడు. అబ్బీడు చిన్నోడు కాదన్నమాట. ఎవరు? అసూరు. అసూరు అసూరు అనుకుంటా కానీ అలసిపోయి, ఇటు చిన్నోడు కాదు, ఇడు వచ్చినోడు చాలా పెద్దోడు. అందుకే ఫైట్ సీన్ ఎవరెవరుకుంటే బాగుందో తెలుసా? అగ్రరాజ్యమైన వారితోనూ యెహోవాతోనూ సీన్ చాలా రసవత్తరంగా ఉంటుంది. అందుకే చరిత్రలో దేవుని ఆధారాలు అనగానే ఫస్ట్ మనకు అనిపించేది ఎవరో తెలుసా? అసూరియన్స్. చిన్నవారు కాదు, అసలు రాజ్య పాలన అంటేనే స్టార్ట్ చేసింది వాళ్ళు. అలాంటి వారు, అలాంటి అసూరియన్స్ ఎప్పుడో నావహు సంతతి దగ్గర నుండి విడిపోతారు వారు. అక్కడి నుండి విడిపోయిన వారు విస్తరించి విస్తరించి బలముతో అన్నిటి ప్రాంతాలని ఆక్రమించి చివరికి దేవుని పిల్లల మీద కూడా కన్నేశారు. విషయం ఏంటంటే ఈ సీన్లో ఇంత బలవంతులు కళ్ళ ముందుకు వచ్చి దట్టమైన అడవులు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా మట్టి కరిపించేశారంటే ఇక ఇశ్రాయేలును కొట్టడం చాలా ఈజీ. అలాంటి టైంలో ఇజికియకున్న మెలుకు ఏంటో తెలుసా? యుద్ధము యెహోవాదే, నేను చేయాల్సిన పని ప్రార్థన చేయడమే.
నేను ప్రార్థన చేస్తాను ప్రభువా, వాడి నోరు ముంచి నిరూపణ నువ్వే చేసుకో. ఇది కాంటెక్స్ట్. ఇంకా పాఠం అవలేదు, ఇంకొకటి మిగిలింది, ఆ టైంలో మాటేస్తున్నాను. మంచి అంపేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోక మందిరం మా తండ్రి, ఎన్నో గొప్ప గొప్ప సంగతులు చరిత్రలో అన్యులైన వారు ఎలా అల్లర చేశారో, వాడి గర్వపు మాటలు ఎందుకు వచ్చాయో, వాడి విజయాలను వాడు సాధించిన భూభాగాలను చూస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది తండ్రి. అంత గొప్పవి, అంత ఘనమైన వాటిని వారు జయించినా చూడడానికి ఎందుకు పనికి రాని మీ పిల్లలు నివసిస్తున్న ప్రాంతాన్ని మాత్రం వారు జయించలేకపోయారు. దానికి గల కారణం ఒకే ఒక్కటి, సూక్ష్మంగా కనబడుతున్న ఆ ప్రాంతంలో మీ ఉనికి ఉందని చరిత్రలో ఆధారము తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న వారు లోకం దృష్టికి నీచులుగాను తక్కువగాను కనిపించవచ్చు, కానీ తండ్రి వారి వెనక మీరు ఉంటే ఎదుటిన్నవాడు ఎంత బలవంతుడైనా వాడు ఎన్ని విజయాలతో విర్రవీగిపోతున్నా మీ పిల్లల్ని ఏమీ చేయలేరని ఈ విధముగా మాకు ధైర్యపరుస్తున్నందుకు, ధైర్యాన్ని ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ చరిత్రలో ఎన్నో విషయాలు అర్థం కానివి ఉన్నా ఎందుకు పనికిరాని మాకు అర్థమయ్యేలా మీరు వినిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. తండ్రి ఇంకను ఇదే దృక్కోణంలో ప్రతి మాటను మేము అర్థం చేసుకుంటాం. మీరెందుకు ఈ గ్రంథాన్ని ఇచ్చారు, ఎందుకు ప్రతి పదాన్ని మీరు రాయించారు, ఆ బరువును మేము నేర్చుకుంటూ మా జ్ఞానమును దినదినం అభివృద్ధి చేసుకుంటూ సంఘము ద్వారా సమస్త విధములైన జ్ఞానము బోధింపబడుతూ అనేక మందిని ఆకర్షించి వాళ్ళ ఆత్మను రక్షించడానికి మీరే మమ్మల్ని అందరినీ బలమైన పాత్రలుగా నడిపిస్తారని ఎదురు చూస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి సేవను దీవించండి, వారిని ముందుకు నడిపించండి. అలాగే తండ్రి మాకు ఆప్తులు, మా సహోదరులు, హైపర్ గాడ్ మినిస్ట్రీ వారు చేస్తున్న సేవను కూడా మీరు దీవించండి. సరళమైన జ్ఞానంతో వారిని నడిపించండి, కాపాడండి. ఏ పని చేసినా కేవలం మేమంతా కలిసి మీకు మహిమార్థంగా చేయడానికి మమ్మల్ని అందరినీ కాపాడండి తండ్రి. అలాగే తండ్రి స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, మంచి మనసు కలిగి అనుకూలమైన వాతావరణం మాకు అనుగ్రహిస్తున్నందుకు తండ్రి, ఏ ఇబ్బంది లేకుండా వారికి మంచి మనసు దయచేసినందుకు వందనాలు తండ్రి. మేమంతా కలిసి మీ గ్రంథము క్రైస్తవ్యము ఎంత విలువైందో గుర్తెరిగి దానిలో నమ్మకంగా బ్రతకడానికి మమ్మల్ని అందరినీ మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ తరగతులు జరగడానికి కారణమైన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాల్లో మీ తోడు అనుగ్రహించండి, వారి కష్టాలు మీ చిత్తమైతే తొలగించండి, వారు ఏవైతే ఇచ్చించుచున్నారో అవి మీ చిత్తమైతే అనుగ్రహించండి, జరిగించండి తండ్రి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమిస్తారని కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.